కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా విపత్తు జరిగినప్పుడు ప్రశ్నలు గబగబా వచ్చేస్తాయి. ఉదాహరణకి ఈస్టర్ రోజున శ్రీలంకలో చర్చిల్లో బాంబులు పేలాయి. ఆ బాంబులు పేలంగానే ఇటు క్రైస్తవులకి అటు క్రైస్తవేతరులకి వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే దేవుడు. క్రైస్తవులు, అయ్యో దేవా, చర్చిలో ఎందుకు పేలేటట్లు చేసావు, గుళ్ళో పేలితే బాగుండేది కదా, మసీదులో పేలితే బాగుంటుంది కదా అని మనసులో అనుకుని ఉండొచ్చు. ఇది క్రైస్తవుల యొక్క ఆలోచన. క్రైస్తవేతరుల యొక్క ఆలోచన ఏంటి తెలుసా? మరి మీ దేవుడే నిజమైతే, మీ దేవుడు కాపాడేవాడైతే, ఇస్రాయిల్ని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు అన్నారు కదా, మరి ఆ టైంలో ఏమన్నా కునికాడా, నిద్రపోయాడా, ఎందుకు బాంబు పేలింది? ఇవి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మనకి జవాబు ఎలా ఇవ్వాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. ఇది ఎక్కడో ఎవరికో జరిగినాయి, ఇక మనకే కొన్ని జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో జబ్బు రావటమో, ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోవటమో, లేకపోతే మన ఇంట్లో పిల్లలు పుట్టకపోవటమో, లేకపోతే ఈ సంవత్సరం రావాల్సినటువంటి మామిడి పంట చెడిపోవటం, సాధారణమైనటువంటి విషయాలు జరిగినప్పుడు ఏంటి ప్రభా ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలాంటిది అనేటువంటి ప్రశ్న మనకు రావటం అనేది సహజం. అయితే మనలో కొంతమంది ఏమనుకుంటారంటే, అమ్మో అలా అడగకూడదు దేవుణ్ణి ప్రశ్న అని అనుకుంటూ ఉంటారు. అయితే మీకు ఈరోజు బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూపిస్తాను. అప్పుడే మీరు బైబిల్ తీయక్కర్లేదు, చాలాసేపటి దాకా మీరు తీయక్కర్లేదు, చాలాసేపు అయిన తర్వాత తీయచ్చు, అర్థమైందా? అప్పుడు దాకా నేను మీకు కథలాగానే చెప్తూ ఉంటాను. అయితే బైబిల్లో చాలామంది దేవునికి ఇష్టమైనటువంటి సేవకులు, చాలా దేవుడు అంటే దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు దేవుణ్ణి నిలదీసినట్లు చేశారు. ఎందుకు ఇలా చేశావు, ఇది నీకు న్యాయమా, ఇది నీకు తగునా అని అడగటం అనేది చాలామంది చేశారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని. ఉదాహరణకి మోషే అడిగాడు, ప్రభా ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు, ఈ ఎడారిలో మమ్మల్ని చంపేస్తే ప్రజలు ఏమనుకుంటారు, ఇది న్యాయమా అని దేవుణ్ణి మోషే నిలదీసి అడిగాడు. అలాగా చాలామంది భక్తులు దేవుణ్ణి నిలదీసి అడిగారు. కాబట్టి దాంతో మనకి ఏమర్థమవుతుందంటే, దేవుణ్ణి ప్రశ్న అడగటం తప్పేం కాదు. దేవుడు నటించమని ఎప్పుడు చెప్పడు. నటించమనటం అంటే ఏంటి తెలుసా, ఒకవేళ మీరు భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకుందాం, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, భార్యాభర్తలు ఇద్దరు ఏదో కొట్లాడుకుంటున్నారు, మనస్పర్ధలో ఉన్నారు. అయితే సడన్గా పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు రాగానే భార్యాభర్తలు కాఫీ పట్టరు, కొంచెం బాగున్నారు పాస్టర్ గారు, ఏం లేదు కొంచెం మాట్లాడుకుంటా ఉన్నాం, మరి బాబు ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఎంత తెగ మాట్లాడేసుకుంటారు తెలుసా. అయితే మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా ఎంత అన్యోన్య దాంపత్యం అని. ఆ పాస్టర్ గారు అలా ఇప్పుడు చెప్పే అని మళ్ళీ మొదలవుద్ది అనమాట. ఇది డ్రామా అనమాట. ఇప్పుడు పాస్టర్ గారు పాపం ఆయన అమాయకుడు కాబట్టి, దేవా నీకు వందనాలు, వీళ్ళిద్దరిని ఎంత సైక్యతతో ఉంచామని ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఈ మొత్తం సీన్లో నవ్వేది ఎవరో తెలుసా, మొదట దేవుడు, రెండోది సాతానుడు, మూడోది వాళ్ళిద్దరూ, పిచ్చోడయ్యేది ఎవరో తెలుసా, ఈయనే. అది పరిస్థితి. అంటే నేను అనేది ఏంటంటే, మనం మన నటనతో మనుషుల్ని పిచ్చోడి చేయొచ్చు, కానీ దేవుడిని మాత్రం పిచ్చోడి చేయలేం, సాతాను కూడా పిచ్చోడి చేయలేం. కాబట్టి మనము యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. యథార్థంగా, దేవా ఎందుకు చేసావు ఇట్లా అని అంటే దేవుడు బాగా చెప్పారు నువ్వు అని అంటాడు. అది పరిస్థితి. గుండె లోతుల్లో ఉన్నది పెదాల మీదకి రావాలి, అది దేవుడు కోరుకునేది, అది యథార్థత. అంటే యథార్థులు చేసేటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. అబద్ధమాడు పెదవులు అంటే కనుక ఈయన అమ్మాయి అంటాం, అది కాదు అబద్ధం, అర్థమైందా? ఆయన్ని నా మనసులో యదవ అని తిడుతూ బాగున్నారు బ్రదర్, అది అబద్ధం అంటే. అర్థమైందా మీకు? అబద్ధం అంటే అది లోన యదవ అని తిట్టుకుంటూ బ్రదర్ బాగున్నారా, అది అబద్ధం అంటే. మీరు చాలామంది అబద్ధాలు ఆడేవాళ్ళు ఆ టైపే, అర్థమైందా? ఆ టైంలో విపరీతంగా మీ పక్కన సభా సభాస్ అనేది ఎవరో తెలుసా, సాతానుడు. నాకు కావాల్సిందే అది. ఎందుకంటే అలాంటి అబద్ధమాడేటువంటి పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన దేవుడి దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళదు. కాబట్టి కోపం దేవుడి దగ్గర వ్యక్తం చేయటం మంచిది, ఏమాత్రం దాపరికం లేకుండా. ఉక్రోషం వచ్చిందా దేవుడి దగ్గర కక్కేయాలి, బాధ వచ్చిందా దేవుడి దగ్గర కక్కేయాలి, అది ఎప్పుడు కూడా ఆపుకోకర్లేదు.
లోనున్న దాన్ని బలవంతంగా ఆపుకోవాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గర ఆపుకో అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని, కానీ దేవుడి దగ్గర మాత్రం ఆపుకోవక్కర్లేదు. గదులన్నీ మూసి తలుపులన్నీ మూసేసి ఒక్కడేమన్నా ఏం దేవా నీకు బుద్ధి ఉందా లేదా అని అంటే కూడా ఆయన ఇష్టపడతాడు. అది పరిస్థితి. ఎందుకనంటే అది లోనున్నది. అలా కక్కేస్తే హృదయం కామ్ అయిపోద్ది. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నిన్ను అరిపిస్తాడు. దేవుడు నీలో ఉన్నదంతా కక్కేసిన తర్వాత అయ్యిందా ఇప్పుడు నేను మాట్లాడతానులే, అది ఆయన అనేటువంటిది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, దేవుడు అరిపించి 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 చివర మాట్లాడతాం అంటే ఏంటో, యోబు గ్రంథం తెలుసు కదా 42 అధ్యాయాలు. ఓకే, ఈ 42 అధ్యాయాలని 4 మాటల్లో చెప్తాను, చాలా సులభంగా గుర్తుంటుంది. ఓకే, మొదటి 2 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాల్లో యోబుకి విపరీతమైన శ్రమలు వచ్చినాయి. ఆస్తి అంతా పోయింది, కుటుంబ సభ్యులంతా పోయారు, ఆరోగ్యం అంతా పోయింది. ఈ 3 ఆటలతో ఆయన ఒక విధమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకురా బాబు ఈ బతుకు అనుకునే స్థితికి వెళ్ళిపోయాడు. 2 అధ్యాయాలు అది. ఆ తర్వాత 3 అధ్యాయం నుంచి 36 అధ్యాయం దాకా, ఎన్ని అధ్యాయాలు ఆలోచించుకోండి, 34 అధ్యాయాలు, 3 అధ్యాయం నుంచి 36 అధ్యాయం దాకా ఒకటే. తనకి 4 మిత్రులు ఉన్నారు. ముందు 3 వచ్చారు, ఆ తర్వాత 4వాడు వచ్చాడు, తర్వాత ఎప్పుడు తనతో ఉండేటువంటి ఒక భార్య, అర్థమైంది. మొత్తం ఈ 5గురు 5 ఏపుల నుంచి పొడుస్తూనే ఉన్నారు. ఇక పొడుస్తూ ఉంటే పాపం మనోడు ఏం చేయాలో తెలియక నిజాయితీని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మధ్య మధ్యలో, దేవా ఎందుకు ప్రభు ఇలాగా, నేను పుట్టినరోజు చాలా దరిద్రం అనుకుంటా, ఇలాంటి కోపాన్ని అంతటిని కూడా వ్యక్తం చేసేసాడు. 34 అధ్యాయాలు కాబట్టి మొదటి 2 అధ్యాయాలు నిరాశ, తర్వాత 34 అధ్యాయాలు నిజాయితీ, ఇక 34 అధ్యాయాలు అరవనిచ్చి 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 ఆ తర్వాత దేవుడి సీన్లోకి వచ్చాడు. వచ్చి దేవుడు 37 అధ్యాయం నుంచి 41 అధ్యాయం దాకా 64 క్వశ్చన్లు అడిగాడు. ఎన్ని? 64 క్వశ్చన్లు ఒక్కడు కూడా జవాబు చెప్పలేదు. ఒక్కడు ఆయన అడిగిన క్వశ్చన్లన్నీ ఎలా ఉంటాయి అంటే తెలుసా, అరే కొండ మీద తోడేలు బతుకుద్ది ఎందుకు బతుకుద్ది అంటే, ఎందుకు బతుకుద్ది అంటే నేనేం చెప్పను. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు ఎందుకు తూర్పు వస్తాడు, ఎందుకు చెప్పనండి, నేనేం చెప్పనా. అలాంటి ప్రశ్నలు 64 అడిగాడు దేవుడు. ఒక్కదానికి జవాబు చెప్పలేదు యోబు. ఒక్కదానికి కూడా జవాబు చెప్పకపోతే సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ఇది 3వ భాగం. మొదటి భాగమేమో నిరాశ, 2వ భాగమేమో నిజాయితీ, 3వ భాగమేమో నిశ్శబ్దం. ప్రశ్నలు అన్నిటికి ఆయనకి అంటే నోటెమ్మట మాటలేదు, కంటెమ్మట చూపు లేదు అంటారు సార్, అది అనమాట జరిగింది మనకి. ఇది అయిపోయిన తర్వాత 42వ అధ్యాయం, 1 అధ్యాయంలో 42వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా, ఏసయ్య లేకపోతే దేవా నా ప్రశ్నలకు జవాబులు వద్దయ్యా, నాకు ఒక్కడు చాలు. ఏంటి తెలుసా, సమస్యలకు పరిష్కారం కూడా వద్దు, నాకు ఒక్కడు చాలు. ఏం కావాలి అని, నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. అది నిరీక్షణ, అది నిరీక్షణ. 4 మాటలు. మొదటిది నిరాశ. నిరాశ వచ్చినప్పుడల్లా ఎప్పుడు మనం చేసే పని ఏంటంటే, నేను తప్పు చేయలేదు, నేనేం చేశాను, ఇది నిజాయితే. ఆ తర్వాత ప్రజలు అడిగే ప్రశ్నలకి, మనలో వచ్చే ప్రశ్నలకి జవాబు లేక నిశ్శబ్దం. ఒకవేళ ఆ నిశ్శబ్దంలో ఒకవేళ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలిగితే, దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటి తెలుసా, రే నీకు ఎందుకురా, నేను నేను ఉన్నాను కదా చాలదా నీకు. అది దేవుడు చాలాసార్లు జవాబు ఇవ్వడు మనకి, చాలాసార్లు జవాబు ఇవ్వడు. ఆయన ఒకటే, నీకు జవాబు కావాలా నేను కావాలా, వద్దులే జవాబు భయంకరంగా ఉంటుందేమో నువ్వే ఉండి నాతో. అది పరిస్థితి. ప్రశ్నలకు జవాబు కొన్నిసార్లు మనం తట్టుకోలేము. అయితే దేవుణ్ణి ప్రశ్న అడగటం తప్పేం కాదు, అడగొచ్చు. కానీ ఒక పని చేయాలి, దేవుణ్ణి ప్రశ్న అడిగినప్పుడు జవాబు వినటానికి ఉండాలి. అక్కడ మనం ఉండకుండా వచ్చేసామనుకో ఏమి లాభం. ప్రశ్న అడిగి జవాబుకు ఉండకుండా వెళ్ళిపోయిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఎవరో తెలుసు, ఆయన పిలాతు. సత్యం అంటే ఏంటి, ఖతర్ నాకు ప్రశ్న అడిగాడు. సత్యం అంటే ఏంటి, బహుశా ఓ 2 నిమిషాలు ఉంటే సత్యం అంటే నేనే అని చెప్పుండేవాడేమో, ఇవన్నీ వివరించేవాడేమో. కానీ మనోడు సత్యం అంటే ఏంటి అని ఒక్క క్షణమన్నా ఆగాడా, వెళ్ళిపోయాడు పక్కకి. మనలో చాలామంది ప్రశ్నలు అడుగుతాం క
కానీ జవాబు కోసం వేచి ఉండు. దేవుడు కోరుకునేది ఏంటంటే అడుగు, నువ్వు అడుగు, తప్పేం లేదు, ప్రశ్న అడుగు. ప్రశ్న అడిగే గుణం ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. నీకు బుర్రెవడిచ్చాడు? నేనే ఇచ్చాను. నీకు నోరెవడిచ్చాడు? నేనే ఇచ్చాడు. నేనిచ్చిన నోరు, నేనిచ్చిన బుర్ర, నేనిచ్చిన గుణంతో నన్ను ప్రశ్నిస్తే నాకేం కోపం రాదు, బాగున్నావు రా, బాగున్నావు, బాగేది, ఇది నాకు వచ్చే ఫీలింగ్. అయితే నాకు ఎప్పుడు చిరాకు వస్తుంది తెలుసా? నువ్వు నన్ను ప్రశ్న అడిగి కనీసం జవాబు కోసం నా వైపు తిరగకపోతే పిచ్చ కోపం వస్తుంది, వెనక్కు కొట్టాలనిపిస్తుంది, కాల్ ద ఫ్యాట్ మ్యాన్. ప్రశ్న అడిగి నా ఏపు తిరగవేరా, అడిగేవే. అప్పుడు దేవుడు కోపం వచ్చేది, దేవుడు కోపం వచ్చేటప్పుడు. కాబట్టి మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గ్రామంలో, మన దేశంలో, ఏ స్థాయిలో అయినా సరే మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రశ్నలు రావటం అనేది సహజం. ఎందుకు ప్రభువా ఇది, మనం ఉన్న దేశం, మనం ఉన్న ప్రపంచం, ఎందుకు ప్రభువా ఇలాంటి దుస్థితి, ఇలాంటి ప్రశ్న రావటం సహజం. అయితే ఒక మాట చెప్తాం, 5 సంవత్సరాలు అయింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చి, 5 సంవత్సరాల క్రితం భారతదేశం, ఇప్పుడుకున్నటువంటి భారతదేశం, మీరు వేరువేరు కోణాల్లో చెప్తారు, కానీ నేను చెప్పే కోణం చూడండి ఏంటనంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా క్రైస్తవుల్ని ఏదో విధంగా బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అయితే గత 18-19 సంవత్సరాలుగా ఏం చేశారంటే, క్రైస్తవుల మీద దాళ్ళు పెరిగిపోతున్నాయి, మనం ప్రార్థనలు లేవనెత్తాలి, ప్రజలు తెలుసుకునేటట్లు చేయాలని ఒక సంస్థ వాళ్ళు ఏం చేశారంటే, ప్రపంచంలో 257 దేశాల్లో మనుషులు ఉన్నారు, 257 దేశాలు. ప్రతి దేశంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే, క్రైస్తవుల మీద దాడులు అన్నింటినీ సమకూర్చి, అర్థమైందా, ఏ దేశంలో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ, ఏ దేశంలో క్రైస్తవుడిగా జీవించడం కష్టం అనే దాన్ని 1, 2, 3 అలాగా ఇస్తూ ఉంటారన్నమాట. అయితే 5 ఏళ్ల క్రితం భారతదేశం 21వ స్థానంలో ఉంది ప్రపంచంలో. 21వ స్థానం అంటే 21వ స్థానంలో మన భారతీయులు హింసిస్తున్నారు. 1 అతి ఎక్కువగా హింసించే దేశం, 2 దానికంటే తక్కువ. అలాగా 257 దేశాల్లో 21వ దేశం భారతదేశం, ఎప్పుడు? 5 ఏళ్ల క్రితం. అర్థమైందా? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆ భారతదేశం 10వ స్థానానికి మారింది. 10వ స్థానం, అర్థమైందా? 10వ స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశంలో క్రైస్తవుల్ని సౌదీ అరేబియా కంటే ఎక్కువ హింసిస్తున్నారు, సిరియా కంటే ఎక్కువ హింసిస్తున్నారు, లిబియా కంటే ఎక్కువ హింసిస్తున్నారు, కువైట్ కంటే ఎక్కువ హింసిస్తున్నారు, రష్యా కంటే ఎక్కువ హింసిస్తున్నారు. భారతదేశం 10వ దేశమో. మొదటి దేశం నార్త్ కొరియా, 2వ దేశం ఆఫ్ఘనిస్తాన్, 3వ దేశం ఎరిట్రియా, 4వ దేశం యమన్. ఇది 10వ దేశం. అయితే అది చూసినప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా ఎందుకు ప్రభువా ఈ దేశంలో ఇంకా శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు ప్రభువా అని అంటే, నాకు అనిపిస్తుంది బహుశా రానున్న ఇంకో 5 సంవత్సరాల్లో అంచనా ప్రకారం భారతదేశం 3వ స్థానానికో 4వ స్థానానికో వెళ్ళిపోవచ్చు, ఇంకా క్రైస్తవుల మీద దాళ్ళు పెరగొచ్చు, ఇంకా క్రైస్తవుడిగా జీవించడం అనేది కఠినతరం అవ్వచ్చు. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావడానికి అవకాశాలు ఉన్నాయి, అదే రావచ్చు, ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేదు. కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది. ఇదే ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా భారతీయుల మీద, భారతీయ క్రైస్తవుల మీద ఉక్కుపాదం పడతారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీ మొఖాలు చూడండి, ఎట్లా అయిపోయినాయి, ఈయన ఎందుకు తెచ్చా సార్, కాంగ్రెస్ గెలవాలనే ఒక ఆయన తీసుకురాపోయారా అని అంటే, మీకు తందాన తానవాడు కావాలంటే బోల్డ్మంది తెచ్చుకోవచ్చు. నేను దేవుడు ఏం చెప్పాడో అది చెప్పడానికి వచ్చాను, బాస్ అంతే, అర్థమైందా? కాబట్టి మీకు ఇష్టం, మీ ఇష్టం. ఇప్పుడు లోన ట్యూమర్ ఉందనుకోండి, లోన క్యాన్సర్ ఉందనుకోండి, ఆపరేషన్ చేయాలి అని అనిపిస్తుంది, అమ్మ జండు బాంబు రాస్తానమ్మా అంటే బాగుంటుంది, కానీ తర్వాత ఏమవుద్దా మీకు తెలిసిందే కదా, అది నేను జండు బాంబు రాసేవాడిని కాదు, అదేదో కోసేసేవాడిని, ఇది పని. కాబట్టి ఉన్నది ఉన్నట్టు,
సో అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకని ఇలాంటి స్థితిగతులకు వదిలేశాడు, లేకపోతే ఎందుకని ఇలాంటి శ్రమలు వచ్చేటట్లు చేశాడు? ఇది మనకుండేటువంటి ప్రశ్న. అయితే దేవుడి గురించి మీకు ఒక మాట చెప్పాలి. ఏంటనంటే మన దేవుడు చాలా మంచోడు, చాలా మంచోడు, అది బాగుంటుంది వినటానికి. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, అది కూడా చాలా బాగుంటుంది వినటానికి. ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఎలాంటి దుర్మార్గ నీచ నికృష్టుడు వెళ్ళినా కూడా క్షమించేస్తాడు, చాలా మంచోడు. ఇది ఒక పక్కనే, ఇంకో పక్కన ఉంది అదే దేవుడికి. ఆయన అతి పవిత్రుడు, పాపాన్ని చూడలేనటువంటి వాడు, పాపం అంటే అసహ్యించుకునేటువంటి వాడు. పాపము ఆయనకి అస్సలు గిట్టదు, పాపానికి సహజబద్ధంగా ఆయన వ్యతిరేకి. అది ఆయనకు ఉన్నటువంటి గుణం. అది మర్చిపోతాం మనం, ఒకటే ఆలోచిస్తాం దేవుడు ప్రేమ కలిగిన వాడు అని, దేవుడు పవిత్రుడు అనే దాన్ని చూడం. దేవుడు పవిత్రుడు కాబట్టి పాపం చేస్తే పాపం మీద ఆయనకి ఏముంటుంది? కోపం ఉంటుంది. అయితే ఆ కోపాన్ని ఆయన ఫిల్టర్ ఉపయోగిస్తాడు. ఫిల్టర్ అంటే కొంచెం అడ్డు ఉపయోగించి నెమ్మదిగా తగిలేటట్లు చేస్తాడు. ఎలాగంటే నువ్వు ఒకవేళ ఒక తప్పు చేస్తున్నావు అనుకో, ఏ వద్దురా, ఇది మొదటిది. ఎందుకంటే చాలా పెద్ద ఫిల్టర్ ఉపయోగించాడు అన్నాడు, బాగా కోపం వచ్చింది ఆయనకి. కానీ ఓ పెద్ద అడ్డు పెట్టుకొని వద్దమ్మా వద్దు ఇది మొదటిది, నాలుగు రోజులు అయిన తర్వాత మళ్ళీ అదే వద్దన్నానా ఇది నెక్స్ట్, వారం రోజు వద్దన్నానా ఇది నెక్స్ట్, అదే నెల రోజుల తర్వాత ఫ్లాట్మెన్ కొడతాడు. అప్పుడు అదేంటి అని అన్నాం అనుకో, పర్లేదు దానికి కూడా నోలు అనుకో, పేక పిచ్చి చంపేస్తావా, అది నెక్స్ట్ స్థాయి. ఎందుకంటే ఆయన పవిత్రుడు. దేవుడు వ్యక్తులతో అలాగే ఉంటాడు, సమాజంతో కూడా అలాగే ఉంటాడు. సమాజానికి చెప్తాడు, అయితే వినకపోతే కనుక ఇలా ఉంటుంది. వ్యక్తికి రోజు రోజులు వారాలు నెలలు ఇస్తాడు, కుటుంబానికి నెలలు సంవత్సరాలు ఇస్తాడు, అయితే సమాజానికి సంవత్సరాలు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇస్తాడు టైం. ఎందుకంటే వ్యక్తి అయితే త్వరగా స్పందించాలి, కుటుంబం అయితే కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది, సమాజం ఇంకొంచెం ఎక్కువ టైం పట్టుద్ది. కానీ ఆయనైతే అనుకుంటాడు ఇంత టైం అని. ఆ టైం దాటింది అనుకోండి ఇక బాజానే, దాన్ని ఇంకా ఆపేవాడు ఎవడు ఉండడు, అది పరిస్థితి. అయితే ఇస్రాయేలీలు అంటే దేవుడికి చాలా ఇష్టం, ఎందుకంటే తాను ఏర్పరచుకున్నాడు, తాను నా బిడ్డలని చెప్పుకున్నాడు కాబట్టి నా బిడ్డలు ఇక్కడ ఉండాలి అని అనుకున్నాడు. వాళ్ళు తప్పు చేస్తే నాయనా వద్దురా చేయకూడదు అని ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు ప్రవక్తలను పంపిస్తూనే ఉంటాడు. వాళ్ళు వినకపోతే కనుక అదే ప్రవక్తల ద్వారా, బాబు నువ్వు వింటలేదు జాగ్రత్త శత్రు వస్తాడు, ఇది ఆయన చెప్పేది. దేవుడు ఇస్రాయేలీల మీద మొదటిసారిగా ఆ విధంగా వార్నింగ్ యెషయా ద్వారా పంపించాడు. యెషయా వినలేదు, తర్వాత ఇంకా వేరే ప్రవక్తలు పంపించాడు వినలేదు, హబక్కూకు పంపించాడు వినలేదు, ఇర్మియాను పంపించాడు. యెషయా దగ్గర నుంచి ఇర్మియాకి మొత్తం ఎంతో తెలుసా కాలం? 150 సంవత్సరాలు. ఎంత? 150 సంవత్సరాలు. చాలదా టైము? 150 సంవత్సరాలు టైం. కొన్ని వందల మంది ప్రవక్తలను పంపించాడు ఇర్మియా ద్వారా చివరిసారిగా చెప్పారు, మీరు మాట వింటలేదు, మీరు వినకపోతే కనుక ఉత్తరాన్ని నుంచి శత్రువు వస్తాడు, శత్రువు వస్తే కనుక మీ పని అవుట్ అని చెప్పాడు. జరిగింది అలాగే. నెబుకద్నెజర్ వచ్చాడు, భయంకరంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు. కానీ దేవుడు మంచాడు, ఎందుకు తెలుసా? అదేంటి సార్ చిత్త కొడితే కూడా మంచాడు అంటాడంటే, అయితే చిత్త కొట్టిన ఉద్దేశం ఏంటి? ఇడు కళ్ళు తెరుచుకోవడానికి, అదేంటి కళ్ళు తెరుచుకొని ప్రభువా మమ్మల్ని క్షమించు అని అంటే 70 ఏళ్ళ తర్వాత వెనక్కి తీసుకొస్తానన్నాడు, తెచ్చాడు. ఇది ఆయన పద్ధతి, అదేనా? ఈ నేపథ్యంలో ఒక ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి పాపాన్ని చూసి దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆ ప్రవక్త పేరే ప్రశ్నించే ప్రవక్త. ఏం ప్రవక్త? అర్థమైందా? ఉక్రోషంతో కోపంతో ప్రశ్నించాడు. ఆ ప్రవక్త పేరు హబక్కూక్. చెప్పండి, మీరు అప్పుడే తీయకర్లా, వినండి, మీరు కాగితాలు ఏం రాసుకోకర్లా, నేను బాగా వాక్యం చెప్పానంటానికి అర్థమేంటి తెలుసా? మీరు నోరు తెరుచుకొని విన్నా అయిపోయి వెనక్కి వెళ్ళేటప్పుడు పాయింట్లన్నీ మీరే చెప్పేయగలగాలి. మీరు చెప్పలేకపోతే తప్పు మీది కాదు, ఎవరిది?
ఎవరిది? నాది. మీకు గుర్తు లేకపోతే తప్పు మీది కాదు, నాది. అంత ఎదను అనమాట నేను. మీకు గుర్తుండేట్లు మీరు సినిమాకి వెళ్ళి వెనక్కి వెళ్ళేప్పుడు ఆఖరి డైలాగ్ రాసుకుంటాను అంటవా 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 చెప్పు నాకు. 2 గంటల సినిమా, సినిమా చూసి ఒక్కసారే చూస్తావు అవునా? చూసి వచ్చి మొత్తం చెప్పా. మరి ఇది గంట సినిమాయేగా, మరి దీని పాయింట్లు రాసుకుంటావా? నువ్వు ఎంత ఎదవో ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఇప్పుడు నీకు అర్థమైందా? అంటే సినిమా కాన్సన్ట్రేషన్తో చూస్తావు, కాగితం అవసరంలా. ఎక్కడో ఇది వినేటప్పుడు ఏయో ఆలోచిస్తావు, అదిక రాసుకోవాలి. అదే దేవుడికి ఇష్టం ఉండదు కాదు. నువ్వు మామూలుగా ఇను ఏమో రాసుకోకర్లా, చివరి అన్నీ గుర్తుంటాయి. సరేనా? రైట్. నేను బైబిల్ ఒకటే పెట్టుకుంది, సంవత్సరాలతో హా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఏ బుర్రలకి ఎక్కుద్ది, నాకున్నంత బుర్రేగా నీకు కూడా ఉంది అవునగా. మరి ఇంకా ఎవరికైనా ఉండేది అదే బుర్ర, అర్థమైందా? మీకు తెలివితేటలు ఎక్కువ అండి. అబ్బో నీకు తక్కువ అంటే, నీకు తెలివితేటలు తక్కువ అంటే నేను తయారు చేసిన దేవుడు తెలియలేడాడు అనమాట, అంతేగా. అవి పనికిరాని డైలాగులు. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన తెలివితేటలు వాళ్ళకి ఇచ్చాడు, నువ్వు ఉపయోగించుకోవట్లేదు అంతే, అర్థమైందా? సరే, హబక్కూకుకి మొత్తం 3 అధ్యాయాలు, 54 వచనాలు. ఇది పరిస్థితి. 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీ ఏంటి చెప్తాను, వినండి. జరిగిందండి, హబక్కూక్ అనేటువంటి ప్రవక్త, దేవా నీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏంటిదంతా ఇంత దరిద్రమైన పాపాన్ని నన్ను చూడనిమ్మంటావా? నేను పవిత్రుని కాదా? నీకు నేను ఇష్టం లేదా? ఇలాంటి దుర్మార్గం నన్ను చూడనిస్తావేంటి? నీకు కనబడలేదా పాపం అని రెచ్చిపోయి మాట్లాడేసాడు. నేను ఇలా చూడమంటున్నావు, నాకు అస్సలు ఇష్టం లేదు, నీకు కనబడలేదా, నీకు పాపం కనబడలేదా అని ఉక్రోషంతో అడిగేశాడు. అడిగేస్తే అప్పుడు దేవుడు దాన్ని సమానం చెప్తున్నాడు, నాయనా నీకంటే ముందు నేను పాపం చూసా, అయితే నేను ఆలోచించా ఈ పాపాన్ని ఆపేయాలంటే ఏం చేయాలి అని. నేనేం ఆలోచించానంటే కల్దీలని ఉంటారు, వాళ్ళని పంపిద్దాం అనుకుంటున్నా వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అసలు సూపర్లే, వాళ్ళ గుర్రాలు చిరుత పుల్లికి అంటే స్పీడు, వాళ్ళు రాత్రులు కూడా బాంబులు వేయగలరు తెలుసా, వాళ్ళ రథాలకి ఇనప చక్రాలు ఉంటాయి. ఇదంతా వర్ణిస్తూ ఉంటే మనోడు షాక్ తిన్నాడు. ఎవరు? హబక్కూకు. షాక్ తిని, దేవా కరెక్టే కానీ మరీ ఇంత ఘోరమా? మేమేదో చిన్న దొంగలం, మమ్మల్ని కొడతానికి గజదొంగను పంపిస్తే ఏమన్నా బాగుందా? అస్సలు బాగోలేదు ప్రభా. అంటే అది ఎలా ఉంటుందంటే, నాకు 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యా. ఎంత? 34 మార్కులు వచ్చి ఇలా కూర్చున్నాను. కూర్చుంటే ఓ పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి ఏంది అలా ఉన్నావు అన్నాడు. అంటే పెద్ద ఆయన అంటే మా క్లాస్ వాడు ఆడు కూడా, అదేనా మా క్లాస్ వాడు. వాడు వచ్చి అడిగాడు, ఏమో అలాగున్నావు అన్నాడు. అరే 34 వచ్చిందిరా అంటే, సిగ్గులేదురా నీకు 34 వచ్చిందా అంటావు? ఇంకొక మార్క్ వస్తే పాస్ అయి ఉండేవాడు కదా అని గట్టిగట్టి అరిచేస్తున్నాడు. వీడేంటి ఎంత అరిచేస్తున్నాడు, వీడు పొరపాటున పాస్ అయ్యాడే ఏంటి? ఇప్పుడు ఫెయిల్ అయిన వాడికి బాధ ఎప్పుడు వస్తుంది తెలుసా? పాస్ అయినవాడు కనబడితే వాడికి విపరీతమైన ఆదరణ ఎప్పుడు కలిగింది తెలుసా? వాడు కూడా ఫెయిల్ అయ్యాడంటే అది పరిస్థితి. సో ఇప్పుడు వీడు విపరీతంగా తిట్టేస్తామంటే ఆడంక చూసి ఇలా ఉంటే కొద్దిసేపు నాకు సరే కానీ నీకు ఎన్ని వచ్చినాయి? నాగా 3 వచ్చినాయిలే. ఇప్పుడు మీకు అర్థమైందా? 3 మార్కులు వచ్చిన వాడిని పంపించి 34 మార్కులు వచ్చిన వాడిని తిట్టిస్తే అది ఏమన్నా న్యాయమా? ఓ దొంగని తిట్టమని గజ దొంగని పంపిస్తే ఎలా ఉంటుంది? అర్థమైందా? జీవితంలో ఒకసారి తాగినోడిని తిట్టడానికి పచ్చి తాగుబోతుని పంపిస్తే ఎలా ఉంటుంది? ప్రభు ఇది ఏమన్నా న్యాయమా? ఇది ఎంత ఘోరం, ఇది ఎంత అన్యాయం అని అంటే మన పద్ధతే వేరులే అని అంటాడు ఏసయ్య. ఏం పద్ధతి వేరు? వేరేయా అంతే. వేరంటే ఎలా ప్రభు అంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటా స్టోరీ చెప్పేస్తున్నా. ఏంటనంటే ఇద్దరు కుర్రాళ్ళు కూర్చోబెట్టానయా, ఒకడేమో అస్సలు చదువులేనుడు, ఇంకోటేమో బాగా చదువుకున్నవాడు చదువులేనాడు. చదువులేను అంటే రే 52 కలిపితే ఎంతరా అని అడిగా. అంటే 52 కలిపితే 47 అనుకుంటాండి అని అన్నాడు. ఆడు అంటే ఎవడైనా సరే పక్కమని నవ్వే జాలి పడతారు. ఏ అంటే ఆడు చదువులేనాడు కాబట్టి. ఇప్పుడు బాగా చదువుకున్నవాడు టక్కు టిక్కేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. రే నువ్వు చెప్పరా 52 ఎంత? 52 ఎంత మాకు తెలియదు అనుకున్నా 25 అంటే వీడి మీద నవ్వు వస్తుందా నీకు? రాదు. ఇద్దరిని అడిగింది ఒకటే ప్రశ్న, చదువులేనోడు జవాబు చెప్పకపోతే జాలి,
చదువు ఉన్నవాడు జవాబు చెప్పకపోతే సిగ్గులేదరనిక కోపం. ఈ విధంగా వాక్యం విని పాపం చేస్తే దేవుడికి వాడి మీద వచ్చేదేంటి? ఏమీ వినకుండా పాపం చేస్తే వాడి మీద దేవుడికి వచ్చేదేంటి? మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేశారా, ప్రభా ఆడు సినిమాలకు వెళ్తాడు, ఆడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, నేను అప్పుడప్పుడు చర్చికి వస్తాను కదా, ఆడికంటే తక్కువ మార్కులు వచ్చాయా నాకు? ఆడి సినిమాలకు వెళ్తాడు, ఆడికి సినిమాకి వెళ్తాం తప్పించి ఇంకోటి తెలియదు ఆడికి, వాడి వాక్యం తెలియదు. కాబట్టి ఆడు తప్పు చేస్తే నాకుండే జాలి, నువ్వు తప్పు చేస్తే నాకుండే జాలి కాదు, కోపం. ఆడి నిన్ను ఒక లెక్కలో చూడను. ఇప్పుడు మీకు అర్థమైందా? అది చెప్పాడు హబక్కూకి. ఆహా, ఇక మనోడు సైలెంట్ ఆడు. సల్లాగు, ఇక్కడ టెంట్ ఒకటి వేసాను, దాని మీద కూర్చో. ఏం చేయమంటావు ప్రభా? కూర్చుంటే నీకు చూపిస్తాను ఒకటి. చూపిస్తే ఏం చేస్తావంటే, చూపించిన దాన్ని పెద్ద అక్షరాలతో రాసేయాలి. ఎంత పెద్ద అక్షరాలు అంటే, ఎవడైనా పరిగెత్తుకుంటూ వెళ్తున్నా కూడా ఆకుండా దాన్ని చదివేయాలి. దాన్నే మనం హోర్డింగ్ అంటాం. ఇప్పుడు హోర్డింగ్ అంటే తెలుసా, బస్సు వెళ్తుంది అనుకో, అడ్వర్టైజ్మెంట్ ఉంది, బాబు ఆపా కొంచెం చదవాలి అని అంటావా? అవును, వెళ్ళిపోతూనే ఉంటావు, చదువుతూనే ఉంటావు అలాగనమాట. సో పరిగెత్తుకుంటా వెళ్తున్నా కూడా ఆకుండా చదవాలాడు. అంత పెద్దగా రాయన్నాడు. ఏం రాయాలి ప్రభా? నేను చూపిస్తాను కదా అని అన్నాడు. అని చూపించాడు. ఏం చూపించాడు ఇంతకీ అంటే, 5 విషయాలు చూపించాడు. ఏంటి 5 విషయాలు అంటే, మొదటిది దురాశ, రెండోది దౌర్భాగ్యం, మూడోది దౌర్జన్యం, నాలుగోది వ్యభిచారం, 5వది విగ్రహారాధన. ఈ 5 చూపించాడు. చూపించి వాటిని వివరించాడు. వివరిస్తే మనోడు సైలెంట్ అయిపోయాడు. అవును ప్రభా, ఈ దేశంలో 5 ఉన్నాయి. ఉన్నాయా? మరి నాకు కోపం రాకేం వస్తుందయా చెప్పు నాకు. మరి నేను శత్రువుని పంపించిన అంత తప్పంట? అంటే నా ఉద్దేశం అది కాదు. మరి ఇంకేంటి అంటే, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కదా బాబు, అదే అని బాధ. మంచోళ్ళు ఉంటే 3 వాగ్దానాలు ఇస్తున్నాం అని 3 ఇచ్చాడు. వాళ్ళకి విశ్వాసం, జ్ఞానం, నా సన్నిధి ఉంటే నేను కాపాడతా. ఆ 3 చెప్పాడు అని చెప్తే మనోడు బాగా ఆనందం వచ్చేసింది. ఆనందం వచ్చేసి ఒకసారి కూర్చొని వెనక్కి ఆలోచించాడు. మేము ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళం, ఎర్ర సముద్రం దాటి ఇక్కడికి వచ్చాము, శత్రువులందరినీ పంపించింది ఈయనే, ఈ దేశం అంతా ఇచ్చింది ఆయనే, ఈ రోజు అయితే చిన్న కష్టాలు పెడితే ఎందుకన్నా గుణగాలి నేను? అవసరం లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు. తినటానికి ఫుడ్ లేకపోయినా, ఉండటానికి షెడ్ లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా ఆయన నాతో ఉంటే చాలు. తినటానికి ఫుడ్ లేకపోయినా, ఉండటానికి షెడ్ లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా ఆయన ఉంటే చాలు అని ముగించు. ఇది హబక్కూకు మొత్తం 54 వచనాలు. ఈ 54 వచనాలు గుర్తుపెట్టుకోవడానికి 3 మాటలు నేర్పిస్తా. ఎన్నే గుర్తుంటాయా? గుర్తుండవు అని అంటే కనుక ఓ పంచే నడుచుకుంటే వెళ్ళి రోడ్డు మీద నుంచి అడ్డంగా, అప్పుడు ఏమొస్తాయి? లారీలు వస్తే ఏమవుతావు నువ్వు? చచ్చిపోతావు. హ్యాపీ నాకు 3 కూడా గుర్తు ఉండకపోతే ఎందుక ఈజీ గుర్తుందా? లైఫ్లో ఎలాంటి వాడిని చూసి ఉండవు కదా, షాక్ తట్టినాడు ఈయన. ఈయన జైలు నుంచి వచ్చాడా సేవకుడా? ఓకే, 3 మాటలు. మొదటిది ఏంటనంటే, ఆయన చుట్టూ ఉన్న పాపాన్ని చూసి దేవుడి దగ్గరకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశాడు. ఏం వ్యక్తం చేశాడు ఒకసారన్నా అందరూ? అది మొదటి మాట. అర్థమైందా? ఎప్పుడైతే ఆందోళనతో దేవుణ్ణి ప్రశ్నలు వేస్తామన్నాడో, దేవుడిచ్చిన జవాబులకి మనోడు నోరు మూసాడు. అప్పుడు దేవుడు నోరు మూసిన వాడి దగ్గరికి వచ్చి ఒక గోపురం అంటే ఒక చిన్న గట్టు మీద రాని మీద కూర్చో, నేను చూపిస్తాను దాన్ని చూడన్నాడు. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడే దాన్నే మనం ఆశ అంటాం. ఏంటది? సో మొదటిది, 2వది, ఎప్పుడైతే ఆశ నెరవేరిందో ఇక అప్పుడు వెనక్కి చూసి ముందుకు చూసి, అరే బెడ్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, షెడ్ లేకపోయినా, దేవుడు నాతో ఉంటే చాలు అనేది ఆయన ఇచ్చినటువంటి ఆరాధన. 3వ పదం ఆరాధన. ఓకే, మొదటిది అంటే, 2వది, 3వది, ఆందోళనలో ఉన్నప్పుడు గోతిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆందోళనలో ఉన్నప్పుడు గోతిలో ఉన్నాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ దానికేమో స్టేజ్ ఎక్కాడు. 2వది ఎక్కడికి వచ్చాడు?
మూడోది ఏమో కొండ మీదకి ఎక్కేశాడు. ఎక్కడికి ఎక్కాడు? ముందు లోయలో, రెండోది స్టేజ్, మూడోది కొండ. మూడు స్థాయిలు. ఈ మూడు అధ్యాయాల యొక్క వరుస అది. అయితే ఈ మూడు అధ్యాయాలకి 54 వచనాలు ఎన్ని ఉన్నాయి? మనం 5, 6 చదువుతాం. ఎన్ని మిగిలిన ఏం చేయాలి? చెప్పరా చెప్పరా? మీరు ఎదవలే నాకు అర్థమైపోయింది, పక్క అర్థమైపోయింది, పక్క. ఏ అంటే, ఒకవేళ మీ పాస్టర్ గారు హబక్కూకు చదువు అన్నాడు అనుకో, సార్ అది అసలు అంటమే చేతకట్లేదు సార్, ఏం చదువుతాం సార్ అంటారు. ఇప్పుడు ఆ బాధే లేదు, మొత్తం స్టోరీ అంతా చెప్పేశాను కాబట్టి నాకు అర్థం కాదు అనేది లేదు కదా. నేనేమని చెప్పాను? స్టోరీ మొత్తం చెప్పేశాను, ధ్యానం చేయగలిగేది 5 అని. అప్పుడు మీరేం చేయాలి? అవునా సార్? మిగిలిన నేను చూసుకుంటాను సార్ అన్నారు. అది మీరు చేయాల్సింది. మీకు మొత్తం దాని వెనకాల నేపథ్యం అంతా చెప్పా, 54 వచనాల్లో ఉన్న విషయం ఏంటి చెప్పా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ఆ 54 వచనాలని పదే పదే చదువుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు నేను చెప్పిన వాటికి 50 రెట్లు ఎక్కువ విషయాలు దేవుడు మీకు నేర్పిస్తాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనకి తెలివితేటలు కావాలా? మరి ఏమవ్వాలి? తెలుగు తక్కువతనం కావాలి. ఆడితోనే మాట్లాడతాడు దేవుడు, ఎదవలతోనే మాట్లాడతాడు. ఈడేంటి నన్ను ఎదవని తిట్టేశాడు అనుకుంటున్నారేమో. దేవుడు మాట్లాడగలిగేది ఎదవలతోనే. ఇది నా మాట కాదు, పౌలు అన్నాడు, దేవుడు జ్ఞానవంతులకు బుద్ధి చెప్పడానికి ఎదవల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఆళ్ళని ఎన్నుకుంటాడు. ఎందుకు తెలుసా? తెలివితేటలు ఉన్నవాడు ఎగస్ట్రాలు చేస్తాడు. ఏం చేస్తాడు? ఎదవా బాబు, నాకేం తెలియదు, నువ్వు చెప్పబడ్డాడు. దేవుడికి ఆడే కావాలి. అది పరిస్థితి. దేవుడి మీద పూర్తిగా ఆనుకుంటే దేవుడు బాగా వాడుకుంటాడు. కాబట్టి మీకేం తెలియదు అనిపిస్తుంది కదా, కాబట్టి నాకేం తెలియదు ప్రభా, దీన్ని చదువుతాను, నువ్వు నాతో మాట్లాడు దీంట్లో నుంచి అంటే దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఓకే, ఇప్పుడు తీయండి హబక్కూక్. హబక్కూక్ పాత నిబంధనలో ఉంటుంది. వెనక నుంచి వస్తే చాలా ఈజీ, మలాకి, దానికి ముందు జకరయ్య, దానికి ముందు హగ్గై, దానికి ముందు జెఫనియా, దానికి ముందు హబక్కూక్. 770 పేజ్ నెంబర్, 770. ప్రవక్త యొక్క హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. చివరి మాట చెప్పండి, దేవోక్తి అంటే ఏంటో మీకు చెప్తా. ఇంగ్లీష్లో అయితే ఆరకల్ అంటారు. ఆరకల్ కంపెనీ పేరు, కంప్యూటర్ కంపెనీ పేరు ఆరకల్. దేవోక్తి అన్నదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఆరకల్ అని ఉంటుంది. ఆరకల్ అని అంటే ఏంటంటే దేవుని నోటిలోంచి వచ్చే మాట, అది దేవోక్తి అంటే. అంటే దేవుడు స్వయాన్న పలికింది, దేవుడే ఆ మాట చెప్పి ఇది రాయ్ అంటావు అన్నమాట, దాన్ని దేవోక్తి అని అంటారు. దేవుని తలంపు కాదు, దేవుని ఐడియా కాదు, దేవుని ఆశ కాదు, దేవుని మాటే డైరెక్ట్గా అన్నమాట, దాన్ని దేవోక్తి అని అంటాం. ప్రవక్త యొక్క హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే ఒక దర్శనంలో దేవుడు తన మాటను ఈ ప్రవక్తకి ఇచ్చాడు. అవునా? బైబిల్లో దేవుని మాట ఏదైతే ఉన్నదో దాన్ని మనకు అర్థం అవడానికి రకరకాలైనటువంటి ఉదాహరణలు ఉపయోగించాడు, రకరకాలైనటువంటి ఉపమాల అలంకారాలు ఉపయోగించాడు. ఉదాహరణకి దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చారు. అద్దం ఏం చేస్తుంది? మన మొహం ఏందో చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చూస్తే మన జీవితం ఏంటో అర్థమవుతుంది. అవునా కదా? వాక్యాన్ని అగ్నితో పోల్చారు. అగ్ని చెడుని కాల్చేస్తుంది. బంగారం అగ్నికుండా వెళ్తే అవుద్ది, చెడు వెళ్ళిపోతుంది. కాబట్టి వాక్యం మనలో ఉన్న చెడుని వేరు చేసేస్తుంది. వాక్యాన్ని నీటితో పోల్చారు. నీటి తాగితే మనకేమొస్తుంది? హాయ్ అనిపిస్తుంది, తెప్పరిల్లుద్ది. వాక్యం చదివితే అట్లా అవుతుంది. వాక్యాన్ని ఖడ్గంతో పోల్చారు. ఖడ్గం ఏం చేస్తుంది? కోసేస్తుంది. ఇది కూడా అలాగే. వాక్యాన్ని రకరకాల పదాలతో ఉపయోగించారు. బండలను బద్దలు కొట్టే శృతి ఇలాగ. అయితే ఈ ఇక్కడ మనం ఒక దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏంటనంటే యెషయా గ్రంథంలో, తీయకర వినండి, యెషయా గ్రంథంలో దేవుని నోటి మాటను దేంతో పోల్చారంటే వర్షంతో. దేంతో? వర్షం. అనా ఇప్పుడు తిరువూరులో వర్షం పడింది అనుకోండి, ఎక్కడ పడుతుంది? మీరు ఎందుకు ఆగిపోయారు తెలుసా? మాట్లాడకుండా ఇది నెంబర్ వన్ ఎదవరా బాబు. తిరువూరులో వర్షం పడితే ఎక్కడ పడుతుంది అంటే ఏంటి?
తిరువురులోనే పడుతుంది, ఇంకెక్కడ పడుతుంది? మరి దానికి ఒక ప్రశ్న అయితే మళ్ళీ అడుగుతా, తిరువురులో వర్షం పడితే ఎక్కడ పడుతుంది? నేల మీద పడుతుంది. మా ఊర్లో కూడా అంతే, నిజం. వర్షం పడిందంటే కింద నేల తరవాల్సిందే, అవునా కదా? అయితే జోరున వర్షం పడుతుంది, అర్జెంట్ పని పడింది, అర్థమైందా? వెళ్ళాలి. వర్షం జోరుగా పడుతుంది, నువ్వు వర్షంలో వెళ్ళాలి. తడవకుండా వెళ్ళటానికి ఏమైనా పద్ధతి ఉందా కదా? గొడిగేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఇలాగా చుట్టూ అంత తడిసిపోద్ది, నువ్వు తడుస్తావా? తడవం. బైబిల్లో ఏమని చెప్పారంటే, వర్షం భూమిని తడపకుండా ఎలాగ వెనక్కి రాదో, దేవుని వాక్కు మనిషి హృదయానికి తగలకుండా వెనక్కి రాదు. చప్పట్లు కొట్టారు, తర్వాత నేను చెప్పే డైలాగ్కి నెత్తు కొట్టుకుంటారు. అందుకే ఒక మాట చెప్తా, ఇంకెప్పుడైనా నేను ఇలాంటి బలవంతమైన డైలాగులు వేస్తే చప్పట్లు కొట్టద్దు, తర్వాత మీ పరుగు పద్ది సైలెంట్గా ఈనేసేయండి, బాగుంటుంది. అయితే మనం ఎంత ఎదవలం అంటే, చర్చికి గొడుగులు వేసుకొని వచ్చేస్తాం. చర్చికి గొడుగులు వేసుకొని రావడమేంటి సార్ అని అంటే, వర్షం వచ్చినప్పుడు గొడుగేసుకెళ్తే మనం తడవం కదా, చుట్టూ తడిసిపోతాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు మీలో చాలామందికి ఇప్పుడు గొడుగులు ఉన్నాయి. ఎక్కడున్నాయి నా నెత్తి? నీకు కనబడవు ఆ గొడుగులు. ఏంటి ఆ గొడుగు అంటే, ఈడేం చెప్పినా నేను ఎన్నో, అదో గొడుగు. ఇంకా దేవుడు ఏం చెప్తాడు నీకు? చెప్పలేడు. వాక్యం ఇక్కడ బాగా ప్రసరిస్తుంది, నీ పక్కనున్నవాడికి బాగా ఎక్కుతుంది, కానీ నీకెక్కట్లా, ఏ గొడిగేసుకున్నావు నువ్వు. అందుకనే యేసుప్రభు వారు బాగా మాట్లాడేసి, అర్థమైందా? చివరి మాట అనేవాడు ఎందుకంటున్నాడా అనుకునేవాడు నన్ను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏమనేవాడు తెలుసా? చెవులు కలిగిన వాడు. అది అవసరమా? అది అవసరం అంటాం. ఎందుకన్నాడు ఆయన అంటే, మీకు చెవులు ఉన్నాయి కానీ దాన్ని మూసేసుకున్నారా అని అర్థం. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, పాస్టర్ గారు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారండి, ఏదో గొడవలు వచ్చినాయి, అర్థమైందా? వాళ్ళిద్దరికీ కొంచెం చెప్పేసి భర్తతో అంటాడు, ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేయండి అంటాడు పాస్టర్ గారు. అంటే మనోడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు, పాస్టర్ గారు ఎందుకు ఫోన్ చేయమన్నాడు, నా క్లాస్ పీకుతాడేమో అని ఆలోచించి పాస్టర్ గారి దగ్గర నుంచి ఇంటికి రావడానికి 5 నిమిషాలు, 6 నిమిషం ఫోన్ ఆపేస్తాడు. ఏ ఎందుకు ఆపేస్తాడు చెప్పు నాకు, ఈయన ఫోన్ చేసి క్లాస్ పీకుతాడేమో అని. ఇప్పుడు ఆయన ఫోన్ ఆపేస్తే ఈయన ఏమైనా చెప్పగలరా కదా? నువ్వు చాలాసార్లు ఫోన్ ఆపేసుకొని కూర్చుంటావు, ఈ దేవుడు ఏం చెప్తాడు నీకు? నువ్వు వినటానికి రెడీ అయితేనే దేవుడు చెప్పగలిగేది. నువ్వు వినటానికి ఇష్టపడతలేదు అనుకో, ఆయన చెప్పడు. అర్థమైందా? నేను ఎవరితో మాట్లాడతానంటే వినేవాళ్ళతో మాట్లాడతా. వినటం ఇష్టం లేదనుకో నేను మాట్లాడలేను. అది దేవోక్తికి అర్థం, అది దేవోక్తికి అర్థం. నువ్వు గొడిగేసుకొని కూర్చుంటే నేనేం చేయలేను. సరే, ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇప్పుడు మనోడు హబక్కూకు మాట్లాడుతున్నాడు, యెహోవా నేను మొర్రపెట్టినను, నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందు, బలత్కారము జరుగుచున్నదని నిన్ను నీకు మొర్రపెట్టినను, నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయ్యే చూచున్నావు, ఎక్కడ చూచినను నాశనము బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. ఈ మాటలు చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్ ఈరోజు న్యూస్ పేపర్ కూడా ఇలాగ ఉంది సార్. ఇది రాసి 2700 సంవత్సరాలైంది ఇప్పటికే, కానీ ఈరోజు న్యూస్ పేపర్ లాగా ఉంది. బలత్కారాలు చుట్టూ ఉన్నాయా లేవా? అన్యాయం చుట్టూ ఉందా లేదా? ఈ దేశంలో న్యాయవంతంగా బతకడం సులభమా, అన్యాయంగా బతకడం సులభమా? అన్యాయమే. అబద్ధం ఆడటం సులభమా, నిజం చెప్పడం సులభమా? అబద్ధమే. చూసాను అంత తక్కువని చెప్తున్నారా, అదొక్కడు మాత్రం నిజం చెప్తున్నారు, అదొక్కడే, ఇంకేం లేదు, అదొక్కడే. సార్ అబద్ధం చెప్పేశాను సార్, అదొకటే నిజం, మీదంతా అబద్ధం. ఎందుకనంటే
అబద్ధం ఆడకుండా, అన్యాయం చేయకుండా, బల్ల కింద చేయి పెట్టకుండా ఈ లోకంలో బతకటం ఎలా కుదురుద్ది సార్? ఇది మనం అనేటువంటి మాట. అయితే నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అన్యాయం అందరూ చూస్తున్నారు, కానీ అందరూ మొర్ర పెట్టారా? లేదు. ఈ హబక్కూకు ఒక్కడే మొర్ర పెడుతున్నాడు. నాకు అదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళ ఎవ్వరికి పట్టింపు లేనిది, ఈడు ఒక్కడే ఎందుకు అరుస్తున్నాడు? అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎలా అంటే, నీళ్ళు తాగను అమ్మగారు, నీ నీళ్ళు తాగను, మీరు అస్సలు టెన్షన్ పడదు, అప్పుడప్పుడు దగ్గుతా ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది, అదే విషయం. ఓకే, అయితే మనం అర్థం ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటి తెలుసా, ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను, అది మీకు అర్థం అవ్వాలి. ఒక 3-4 సెకండ్ల తలకాయ పక్కకు తిరిగితే నాకు తెలిసిపోద్ది, ఓ 10-15 తలకాయలు పక్కకు తిరిగితే నేను కూడా కూర్చుని పోతా. ఎందుకో తెలుసా, నా మాటలు ఎక్కట్లేదని అర్థం, రైట్? సరే, నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, రోడ్డు మీద వెళ్తున్నారు, వెళ్తా ఉంటే అంత ముందున పబ్లిక్ టాయిలెట్లు ఉంటాయా? రోడ్డు మీద టాయిలెట్లు ఉంటాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు మనం దాటుతా ఉన్నాం, పబ్లిక్ టాయిలెట్లు దాటేటప్పుడు ఎవడైనా చేసే పని అని చెప్పండి నాకు, ముక్కు మూసుకుంటారు కదా, బాగా చెప్పారు. అయితే ముందు ఏమన్నా బోర్డు పెడతారా, ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఉన్నవి అందరూ ముక్కు మూసుకున్న వాళ్ళను బోర్డు ఏమన్నా పెడతారా? పోనీ ఎవడన్నా పోలీసు ఆగా బాయ్ టాయిలెట్ ఉంది ముక్కు మూసుకో అని చెప్తారా? లేదు, ఎవడో చెప్పడం. పోనీ పక్కన వాళ్ళు ఏమని చెప్తారా? లేదు, ఎవరు చెప్పరు, ముక్కు మూసేసుకుంటారు. ఎందుకు మూసుకుంటారు ముక్కు? వాసన అందరికి వస్తుంది, ఎందుకు మూసుకోవాలో ముక్కు? చెడు వాసన, వాసన కదా అది, చెడు మంచి నీ ఇష్టం, ఎందుకు మూసుకోవాలి? ఎందుకు మూసుకోవాలో చెప్పంటారా? ఇప్పుడు చెప్తాను. ఎందుకు మూసుకోవాలంటే, మంచి వాసనకి అలవాటు పడినోడికి ఆ బాత్రూం వాసన చెడ్డది, అవునా కదా? అందుకే మీరు ముక్కు మూసుకుంటారు, అందుకే మీరు వీలైతే థూ అని కూడా వస్తారు. అయితే బాత్రూంలో ఒకడు నీళ్లు పోసేవాడు కూర్చుంటాడు, కూర్చుంటాడా, ఆడు ముక్కు మూసుకుంటాడా? ఏ, ఆడు మనిషి కదా, ఆడు పందా మనిషే కా, మరి ఆడు ఎందుకు మూసుకోడు? ఏంటిదే ఏంటిదే, మీకు కూడా అలవాటు అయిపోయింది, చుట్టూ మామూలు అయిపోయింది. అందుకే ఈ దేశం గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయలా, బాంబు పేలితే కానీ ఎలగలా, బాబా బాబా ఇప్పుడు వెలిగిందా, అది పేరిస్తుంది. ఎంత నీచని కృష్ణం చూడండి, మన చుట్టూ ఉన్న పాపం మనకెంత అలవాటు అయిపోయిందంటే, 24 గంటలు బాత్రూంలో ఉండేవాడిని తీసుకొచ్చి వాడికి బాడీకి సెంటు కొట్టేవాడికి హే అంటాడు. వాడు వాడికి సెంటు బాగోదు, పీతి కంపు బాగుంటుంది వాడికి, ఎందుకంటే వాడు అక్కడ సెటిల్ అయిపోయాడు. నేను సరదాగా చెప్పట్లా, ఓ మాట చెప్తున్నాను చూడండి, 4 తాగుబోతులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు తాగుతూ ఉన్నారు, పాస్టర్ గారు అక్కడికి వచ్చారు, టెన్షన్ ఎవరికి వస్తుంది? పాస్టర్ గారు తాగేవాడికే, తాగేవాడి అరే ఈయన ఎందుకు వచ్చాడు బాబు, ఏంటి సార్ చెప్పండి సార్ అంటాడు. చెడు వాసనలో ఉన్నవాడికి మంచి వాసన తగిలితే ఉండలేడు, ఉండలేడు. మెజారిటీ ఎవరిదనేది అనవసరం, 4 తాగుబోతులు, కానీ ఒక్కడు అక్కడికి వస్తే చాలా టెన్షన్ వచ్చేస్తుంది, అర్థమైందా? ఇప్పుడు దీంతో నీకు 2 పాఠాలు నేర్పిస్తున్నా. మొదటి పాఠం ఏంటి తెలుసా, చుట్టూ ఉన్న పాపం నీకు పాపంలాగా కనబడతలేదంటే పాపం నీకేమైంది, అలవాటైపోయింది, అలవాటైపోయింది. రెండోది, నువ్వు వస్తున్నప్పుడు ఎవడు కూడా టెన్షన్ పడతలేదని అంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది నువ్వు, అది పరిస్థితి. పూర్వకాలంలో ప్రవక్త వస్తుంటే రాజుతో సహా వణికేవాళ్ళు, రాజుతో సహా అధికారం వాళ్ళ చేతిలో ఉండేది, కానీ ప్రవక్త వస్తున్నాడంటే వణుకు, భయం వేసేది. ఎందుకు తెలుసా, వాళ్ళు నీతిమంతులు కాబట్టి. నీతి వస్తే గనక అవినీతి వణుకుద్ది,
నీతి వస్తే ఉన్నటువంటి అవినీతి భయపడుతుంది. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే ఈ రెండు జరగాలి. ఒకటి, పాపం నీకు అసహ్యం అనిపించాలి. మీరేమనుకుంటారు తెలుసా, నీతిమంతుడు అంటే అబద్ధాలు ఆడకపోతే, సినిమాలు చూడకపోతే, వ్యభిచారం చేయకపోతే, అబద్ధాలు ఆడకపోతే, దొంగతనాలు చేయకపోతే అది నీతి అనుకుంటారు. కానీ దేవుడు నీతి అనే దేన్నో తెలుసా, నీతి అని అంటే పాపాన్ని చూస్తే అనేవాడు నీతిమంతుడు. అది నీతి, పాపాన్ని అసహ్యించుకునేటువంటి పవిత్రత మనలో రావాలి. ఫినిహాస్ అని పాత నిబంధనలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే, ఇద్దరు వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఒక అబ్బాయి అమ్మాయి వ్యభిచారం చేస్తూ ఉంటే మనోడు చూసి ఓ పెద్ద ఈటని తీసుకొచ్చి కస్సని పొడిస్తే, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటారు కదా, ఒకే ఈటి ఇద్దరిలోంచి వెళ్ళి ఇద్దరిని చంపేసింది. చంపేస్తే దేవుడు ఫినేహాసం చేసి నచ్చారా నువ్వు నాకు అని అన్నాడు. ఏ అనంటే, నాకు ఏ కోపం అయితే వచ్చిందో నీకు కూడా అదే కోపం వచ్చింది. నేను ఏదైతే అసహించుకున్నాను నువ్వు కూడా అదే అసహించుకున్నావు. నేను ఏదైతే చిరాకు పడ్డానో అదే చిరాకు నీకు వచ్చింది. నువ్వు నేను ఒకటే పార్టీ, నువ్వు నేను ఒకే జాతి, పవిత్ర జాతి. దేవుడు అది కోరుకున్నాడు. ప్రవక్తలో దేవుడికి అది నచ్చింది. నువ్వు నాకు నచ్చావు ఎందుకో తెలుసా, అరుస్తున్నావు. నువ్వు నాకు నచ్చావు ఎందుకో తెలుసా, పాపాన్ని చూసి పాపం అని అనగలుగుతున్నావు. నీ బ్రతికేంటి, నువ్వు పాపం చేస్తున్నావా లేదా నేను అడగట్లా, దానికి అబద్ధాలు ఆడతారు మీరు నాకు తెలుసు. నేను అడుగుతున్నది ఏంటంటే, నీ చుట్టూ ఉన్న దేశం నీలో ఉక్రోషాన్ని తీసుకురావట్లేదా, భయాన్ని తీసుకురావట్లేదా, బాధని తీసుకురావట్లేదా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేయాలనేటువంటి తపన నీలో పుట్టించట్లేదా? ఒకవేళ అది జరగకపోతే నీకు పవిత్రత లేదు. యు ఆర్ నాట్ హోలీ, నువ్వు పవిత్రుడు కాదు, పవిత్రురాలు కాదు. హబక్కూక్ ఆ విధమైనటువంటి పవిత్రుడు. అయితే దానికి దేవుడు ఇస్తున్నటువంటి జవాబు చూడండి, ఆరో వచనం నుంచి, ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగింతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఎవరో నేను, ఎవరిని కాదు, ఎవరో నేను. నేనంటే ఎవరిక్కడ, దేవుడు. దేవుడు రేపుతున్నాడు. ఒకవేళ గత 5 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు చెప్పడా, గట్టి చెప్పండి, భయపడతారా? మైకు పట్టుకొని నేను అడుగుతుంటే, నరేంద్ర మోడీకి ఆ సీట్ ఎవరిచ్చారు, గట్టి చెప్పాలే. ఏ దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఇచ్చాడు ఆ సీట్. ఆ సీటు మీద ఆయన కూర్చోబెట్టాడు. కూర్చోరు నువ్వు, ఏ మా వాళ్ళకి బుద్ధి రావాలని నువ్వు ఉండాలడా, నువ్వు అక్కడ ఉంటే మా వాళ్ళు సెట్ అవుతారు. లేకపోతే మా వాళ్ళు అసలు చెలరైపోతారు తెలుసా, అసలు ఎవ్వండి పట్టుకోలేకపోతున్నా, అసలు భయంకరం పడుకోలేకపోతున్నా. నువ్వు అక్కడ ఉంటేనే బెటర్. నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, మా వాళ్ళని అలా చూస్తే కొంచెం భయం వేసి దేహవాన్ని వస్తారు, రావట్లేదు నా దగ్గరికి వెళ్ళు, అసలు రావట్లా. సుఖాన్ని మరిగారు, అనుభూతిని మరిగారు, బాస్ నేను గుర్తు రావట్లా, అందుకే నువ్వు ఆడుండు. దేవుడు ప్రేమించి దీవిస్తే చాలామంది మర్చిపోతారు. గోపం మీద కొడితే లేవు, వెరీ గుడ్, కావాల్సింది అది పరిస్థితి. ఆ అరుపు కోసం ఎదురు చూస్తాం. ఈ అరుపుని ఎలా చూడొచ్చో తెలుసా, మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చింది, అర్థమైందా, కడుపులోంచి బిడ్డ, కడుపులోంచి బిడ్డ బయటికి రాగానే ఏం చేయాలి, బిడ్డ ఏడవాలి కదా. ఓ నిమిషం అయింది, 2 నిమిషాలైంది, 3 నిమిషాలైంది, 4 నిమిషాలైంది, ఏడవట్లా. అమ్మకి ఏమొస్తుంది, టెన్షను. డాక్టర్కి టెన్షను. అప్పుడు ఏం చేస్తాడు తెసా, ఆ బిడ్డ కాళ్ళు పట్టుకుంటాడు. ఏం పట్టుకుంటాడు, తిరగేసి పట్టుకొని ఫాట్ పని పడతాడు పేర మీద అని. బాగుంది, ఇప్పుడు నీకు అర్థమైందా, సేమ్ టు సేమ్ దేవుడు అదే చేస్తాడు. ఉందా, నోరుందా, రైడ్ బతిగా ఉన్నా, మాట్లాడుకుంటున్నా. అది దేవుడు చేసేది. దేవుడు మనల్ని కొట్టేది మనం నోరు తెరవాలని, అది ఆయన యొక్క ఉద్దేశం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, 7వ వచనం, వారు ఘోరమైన భీకరముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. ఒకవేళ నలుగురు మత
క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మతస్థులు నా లాంటి పట్టుకొని ఎరగొట్టేశారనుకోండి, మీకు ఆ వీడియో వచ్చింది, ప్రభువా ఎందుకు కొట్టారు ప్రభా, నేనే కొట్టించింది, నన్ను అడుగుతామంటే పంపించిందే నేను, అని ఆయన ఎరగొట్టమని చెప్పిందే నేను. అవునా సరే, ఇంకేమడుతాను, నీకు తెలియదేమో అని, తెలియదు కదా, నీకు పంపించింది నేనే, కొట్టండి రా అని పంపించింది నేనే, వాళ్ళు ఎక్కడిదాకా కొట్టాలి కూడా డిసైడ్ చేసింది నేనే, అర్థమైందా? సో వాళ్ళకి ఒక బౌండరీ గీసా, ఎక్కడిదాకా చూసుకోండి రా అన్న, వాళ్ళు అక్కడిదాకా చూశారు, అంతకంటే అయ్యే కుదరదు ఆపో, ఆపే బాధ్యత నాది. ఇప్పుడు యోబు దగ్గరికి సాతాన్ని పంపించాడు కదా దేవుడు, ప్రతిసారి కూడా ఒక బౌండరీ గీశాడు. మొదటిసారి ఏమన్నాడు, రే ప్రాపర్టీ దాకా చూసుకో, ప్రాపర్టీ దాటి వెళ్ళావనుకో మరి అది ఉండదు, ఇది మొదటిసారి. రెండోసారి ఫ్యామిలీ అంతా చూసుకో, భార్య జోలికి వెళ్ళొద్దు, యోబు జోతికి వెళ్ళొద్దు, సరేనా, రెండోది. మూడోది సర్లే, మొత్తం హెల్త్ అంతా చూసుకో, ప్రాణం జోలికి వెళ్ళావా నీ ప్రాణం తెస్తా. ఇప్పుడు నీకు అర్థమైందా, దేవుడు ఒక గీత గీస్తాడు, ఆ గీత దాటి వెళ్ళటానికి వీల్లేదు ఏది కూడా, దేవుని గీత దాటి నీ జీవితానికి ఏది రాలా, నీ జీవితానికి వచ్చిన శ్రమ, నీ జీవితానికి వచ్చిన కష్టం, నీ జీవితానికి వచ్చిన అప్పు, నీ జీవితానికి వచ్చినటువంటి ఇబ్బంది, నీ జీవితానికి వచ్చినటువంటి ఆందోళన దేవుడు అనుమతి లేకుండా రాలా. నేనే పంపించా, వాళ్ళు ఘోరమైన భీకరమైనటువంటి వాళ్ళు, ప్రభుత్వ విధులను ఉల్లంఘించేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు, ప్రభు అన్యాయంగా మాట్లాడతారు, వాళ్ళని అన్యాయంగా మాట్లాడమని పంపించింది నేనే, ప్రభు ఇష్టం వచ్చినట్లు అలా వ్యవహరించమని చెప్పిందే నేను. ఇది ఆయన అనేది. 8వ వచనం, వారి గుర్రములు చిరతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి, వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకున్నట్టుకై పక్షిరాజు అడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వచ్చరు. చూడండి వివరణ అంతా, దీనంతటి బట్టి ఏమంటున్నాడు, ఆ శత్రువు ఎలాంటోడో ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. ఆ శత్రువు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు, తెలిసి పంపించాడంటే దేవుడు ఉద్దేశం ఏంటి, అది జరగాలని, అది ఆయన యొక్క ఉద్దేశం. భారతదేశం బీజేపీ ప్రభుత్వం కిందకి వెళ్ళిందంటే కారణం దేవుడు. అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి కూడా వస్తుంది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే వస్తారు, చాలాసార్లు ప్రార్థన చేస్తాం సార్ రావద్దని, ఎవడు చేయమన్నాడు నిన్ను, నేను చేయమన్నానా, ఎవడు చేయమన్నాడా నిన్ను, నువ్వు ప్రార్థన చేస్తే ఆగిపోవడానికి నీ దగ్గర చెప్పమ్మా అని వాడినా నేను, నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తే బాగుండేది, ప్రభా మా దేశం ఎందుకు ప్రభా ఇలా ఉంది, మా చర్చ్ ఎందుకు ప్రభా ఇలా ఉంది, మా సంఘం ఎందుకు ప్రభా ఇలా ఉంది, మా దేశంలో క్రైస్తవులు ఎందుకు ప్రభా ఇలా ఉన్నారు అని దేవుడిని అడిగితే బాగుండేది. 5 ఏళ్ళు అతి భయంకరమైనటువంటి కఠిన చర్యలు భారతదేశంలో జరుగుతుంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం కళ్ళు తెరుచుకుందా, లేదు, బాడీ ఆఫ్ క్రైస్టు తొక్కలో క్రైస్టు అని పెట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రాపర్టీని కాపాడుకోవడానికి పనికి మాలిన తొత్తి కొడుకులు, అది వాళ్ళు చేసేది. దేవుడు ఏం చేస్తాడు, కఠినం చేస్తాడు, ఇంకా మూర్ఖత్వం చేస్తాడు ఇంకా, ఎందుకో తెలుసా, ఆయన తపన ఒకటే, ఆయన కోరిక ఒక్కటే, నోరు తెరుచుకోవాలి నువ్వు అని, కళ్ళు తెరుచుకోవాలి నువ్వు అని. తెరుచుకోనంతకాలం ఎవడేం చేయలేరు. కారుణ్య యూనివర్సిటీకి యూజీసీ కమిషన్ వాళ్ళు దానికి ఉన్న రికగ్నిషన్ తీస్తాము అని లెటర్ పంపించాడు. వెంటనే పాల్ దినకరన్ మీటింగ్ పెట్టేశాడు, మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్తున్నాడు, రాత్రి నాకు ప్రభువు దర్శనములో చెప్పాడు నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చేస్తాడు అని పబ్లిక్ డిక్లరేషన్ వీడియో వైరల్, 3 రోజులు రికగ్నిషన్ వచ్చింది. తొత్తు కొడుకులు కాదండి వెళ్ళా, పనికి మాలిన ఎదవాలి కాదండి వెళ్ళా, ఎవరికి సార్ వీళ్ళు దాసులు, ఎవరికి, రక్తం ఉడుకుద్ది, కోపం వస్తుంది, పనికి మాలి. అలాంటి బుద్ధి నీకుంటే గోప పగలు కొడతాడు దేవుడిని, ఇదే జాగ్రత్త.
జాగ్రత్త జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉండటానికి ప్రయత్నించండి. జతవ నాటకాలు వద్దు దేవుడి సన్నిధిలో. దేవుడు నీ మీద ఒక కఠిన చర్య చేసుకుంటుంటే ప్రభా నేను సరి చేసుకోవాల్సింది ఏంటి ప్రభా అని అడుగు. నా జీవితం సరి అవ్వాల్సింది ఏంటి అని అడుగు. సార్ మరి కొంతమంది సేవకులు కష్టాలు గుండా వెళ్తారు కదా సార్, వాళ్ళు కూడా పాపాలు చేశారా? కష్టాలు గుండా వెళ్ళే ప్రతివాడు పాపం చేశాడని కాదు, కానీ ఒక మాట చెప్తున్నాను, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు నీతిమంతులైతే ఎలా వ్యవహరిస్తారు, అవినీతి పనులు అయితే ఎలా వ్యవహరిస్తారు? అవినీతి పనులు అయితే నాకు ఎందుకు వచ్చిందిరా ఈ కష్టం, నేనేం చేశానురా, ఇదిరా నా బాధరా అని అరుస్తారు. కానీ దేవుని సేవకులు కష్టాల గుండా వెళ్తే ఆరాధిస్తారు దేవుణ్ణి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టరు, ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టరు. 22 మంది క్రైస్తవ పాస్టర్ని ఐగుప్తు దేశంలో మొన్న ఈ మధ్యనే పేక కోసి చంపేశారు, 22 మందిని. అందులో ఒక కుర్రోడు వయసు 23, ఒక కుర్రోడు వయసు 26, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళిద్దరు పేక కోస్తున్నప్పుడు అర్థమైందా, దగ్గర వీడియో పెట్టి తీసి వాళ్ళ అమ్మకు పంపించారు. అర్థమైందా, వాళ్ళిద్దరిని చంపుతున్నప్పుడు పేక కోసేప్పుడు దగ్గర వీడియో పెట్టి వాళ్ళ అమ్మకు పంపించారు. అంటే ఈయన చంపడమే కాకుండా చంపిన వాళ్ళమ్మకి పంపిస్తే ఆమె బాధపడుతుంటే వీళ్ళకి ఆనందం. కానీ వాళ్ళమ్మ ఇమీడియట్గా ఆ వీడియో చూసిన తర్వాత న్యూస్ పేపర్లో ఆమె స్పందన రాసింది. ఏమని రాసింది తెలుసా, నా కొడుకులిద్దరినీ పేక కోసి చంపుతున్నప్పుడు దేవుని కృప, చివరి క్షణాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు నాకు చూపించాడు. ఇది మొదటిది. రెండోది దేవుని కృప, వాళ్ళు చివరి క్షణాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆడియో కట్ అవ్వకుండా చేశారు. వాళ్ళు చివరిగా అరిచిన అరుపులేంటో నేను వినటానికి ప్రయత్నం చేశాను. దేవునికి స్తోత్రం అని చచ్చిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం అని. ఆ తర్వాత మూడో మాట, ఆమన్న మాట ఏంటి తెలుసా, నా కొడుకుల్ని చంపిన వాళ్ళ కళ్ళు చూశాను నేను, ఒకవేళ వాడు ఈ వీధి గుండా వస్తే ఇంట్లో కూర్చోపెట్టి అతి శ్రేష్టమైన భోజనం పెడతాను. అది విశ్వాసులు శ్రమను ఎదుర్కొనే పద్ధతి. అది అవిశ్వాసులు శ్రమకు అరుస్తారు, ఏడుస్తారు, కానీ విశ్వాసులు ఉక్రోషం తెచ్చుకుంటారు, తమకు అవసరం అనుకుంటే నోరు మూసుకొని ఉంటారు. అది దేవుడు హబక్కుకు నేర్పించాడు. ఎప్పుడైతే అది చేశాడో ఇప్పుడు హబక్కుకు రెండోసారి ప్రశ్నిస్తున్నాడు. 12 వచనం, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. ఇందాకేమో ఎలా చూడొచ్చావు ఆయన అరిచాడు, ఇప్పుడు మనోడు కొంచెం సౌండ్ మార్చాడు, మార్చి నా బంగారం కదా అన్నట్లు, నా పరిశుద్ధ దేవ అన్నట్లు. నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కాదా, కావా మేము మరణము నొందము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు, ఆశ్రయదుర్గమా మమ్ము దండించుటకు వారిని పుట్టించదివి, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కంటకమైనది కదా, బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపుటలను నువ్వు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు కోరుకున్నావు? మేము వాళ్ళకంటే మంచివాళ్ళం కదా, మేము వాళ్ళకంటే పవిత్రులం కదా, మేము చూసి వ్యభిచారం చేస్తున్నాం వాళ్ళు చేసి చేస్తున్నారు, మేము ఏదో ఆశ పెట్టుకున్నాం వాళ్ళేమో దౌర్జన్యం చేస్తున్నారు, మేము వాళ్ళకంటే బెటరే కదా, వాళ్ళని పంపించావేంటి నా మీదకే? మనలో చాలామంది అదే ప్రశ్న. అదేంటి ప్రభా, ముఖేష్ అంబానీకి 126,000 కోట్లు ఉండటం ఏంటే, అదానీకి 90,000 కోట్లు ఆస్తి ఉండటం ఏంటే, ప్రభా మా ఇంటి పక్కన ఉన్నటువంటి దరిద్రుడు వాడు బోల్డ్ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నాడు, మరి నాకే గుడిసి ఉంది ఏంటిదంతా? ఇవి మనం అడిగే ప్రశ్నలు. ఇది న్యాయమా అని అంటే దేవుడిచ్చేటువంటి జవాబు, అయ్యా నీకు వాడికి తేడా ఉంది, నీకు చదువు ఉంది వాడికి చదువు లేదు, నీకు వెలిగింపు ఉంది వాడికి వెలిగింపు లేదు, నీకు ప్రత్యక్షత ఉంది వాడికి లేదు, కాబట్టి నీకు వాడికి తేడా ఉండాలా? మీకు ఒక మాట చెప్పంటారా,
దేవుడు మీకు ఒక ప్రశ్నాపత్రం ఇస్తాడు, మీకు అర్థమైందా? అదే ప్రశ్నాపత్రం మాకెవడ మాకు వేరేది ఇస్తాడు, అర్థమైందా? మాకు ఇంకా కఠినంగా ఉంటుంది, మీకు సులభంగా ఉంటుంది. మీ ప్రశ్నాపత్రానికి మాకు 50కి 50 వస్తాయి, మా ప్రశ్నాపత్రానికి 50కి 5 వస్తే గొప్పే, మా లెవెల్ మాదే. అందుకే యాకోబు ఏమంటాడు తెలుసా, రే ఓ ఊగిసలాడేపోయి ప్రసంగి ఇక్కడ అయిపోద్ది, ఏ పరీక్ష పేపర్ చివరిలో టఫ్ ఉంటుంది, అది విషయం. ఒకసారి నేను సేవ చేస్తాను, చెయ్యి, చివరిలో క్వశ్చన్ పేపర్ వస్తుంది మరి, అదేందా చెప్పినోడికి చెప్పించుకున్నాడు ఒకటి క్వశ్చన్ పేపరా, కాదు తేడా. నువ్వు చెయ్యమ్మా చెయ్యి, మరి నేను చివరిలో అడిగే లెక్కలకు జవాబులు చెప్పు మరి, అవి వద్దులే ఎక్కడ ఉంటారు నేను, అది పరిస్థితి, అది బెటరా. ఎంత స్పష్టంగా మాట్లాడతాడు చూడండి. సరే, ఇదంతా ఆందోళన. ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందనను కనుక యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయి. స్పష్టంగా పెద్దగా రాయన్నాడు. ఇంతకీ దేవుడు చూపించినటువంటి విషయం ఏంటంటే 4వ వచనం నుంచి 14వ వచనం దాకా, మనకి టైం లేదు చదవడానికి, ఇంటికి వెళ్ళిందా చదవండి. ఏమన్నాయో చెప్తాను, 5 విషయాలు ఉన్నాయి. మొదటిది దురాశ చెప్పండి సార్, మనకి ఆశ ఎవరు పెట్టారు? ఆశ దేవుడు పెట్టాడు, మరి దురాశ ఎవరు ఇచ్చారు? సాతాను కూడా కాదు, ఆడి మీద పెట్టేయకండి ప్రతిదీ, ఆడు నెత్తి నోరు కొట్టేసుకుంటాడు. నేను నీ దగ్గరికి ఎప్పుడు వచ్చాను రాబాబు, నీ పేరు కూడా నాకు తెలియదు అంటాడు. అర్థమైందా? మనలోంచే పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచే? మనలోంచే. ఆశకి దురాశకి తేడా ఏంటి తెలుసా? ఆశ ఏం చెప్పుద్దంటే కడుపు నిండితే చాలు అని, అర్థమైందా? ఇది ఆశ. దురాశ ఏం చెప్పుద్ది తెలుసా? కడుపు నిండటమే కాదు, గుండె నిండాలి. ఓ ఎక్కిస్తాడు అంటాడు, ఆ తర్వాత స్ప్రైట్ దొరుకుద్దా, పెప్సీ దొరుకుద్దా, కొంచెం కోకోకోలా తీసుకురావా. ఈ దురాశ ఎవడ ఎవడ తినమన్నాడు, అది మళ్ళీ దానికి అంత ఫిట్టింగ్ ఎందుకంట, అర్థమైందా? ఇది ఆశ, అది దురాశ. ప్రపంచం ప్రతి మానవుడి ఆశ తీర్చగలదు, కానీ ప్రపంచం దురాశను తీర్చలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఈరోజు దురాశతో నిండుందంటానికి ఇది రుజువు. జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా అనండి, నెమ్మది చెప్తాను. భారతదేశంలో 100 మంది ఉన్నారు మొత్తం. ఎంతమంది? భారతదేశం మొత్తం ఆస్తి 100 రూపాయలు. ఎంత అయితే భారతదేశం మొత్తం 100 రూపాయల ఆస్తిలో 91 రూపాయలు 9 మంది దగ్గర ఉన్నాయి. 91 రూపాయలు 9 మంది దగ్గర, 91 మంది దగ్గర 9 రూపాయలు ఉన్నాయి. మీకు అర్థమైంది కదా? అంటే ధనికులు 50 మంది ఉన్నారు, మొత్తం 50 మంది దగ్గర భారతదేశం ఆస్తిలో 90% ఉంది. ముఖేష్ అంబానీ బయటికి చెప్పేది 126,000 కోట్లు, అదానీ బయటికి చెప్పేది 91 కోట్లు, విజయ్ మాల్యా సూట్ కేసుల్లో తీసుకెళ్ళిపోయింది బయటికి చెప్పేది 7,000 కోట్లు, మోడీ ఇంకొకటి బయటికి వెళ్ళిపోయాడు ఆడు ఎత్తుకెళ్ళిపోయింది 33,000 కోట్లు. మొన్నే ఓ బొమ్మ తయారు చేశాడు. ఏం తయారు చేశారు? బొమ్మ ఖరీదు 3,600 కోట్లు. భారతదేశం మొత్తాన్ని కూర్చోపెట్టి రే ఏం పనిచేద్దా, 3 పూట్ల ఫుడ్ పెడతామని నెల రోజులు ఫుడ్ పెట్టచ్చు మొత్తం భారతదేశానికి, అంత ఖర్చు పెట్టారు ఒక బొమ్మకే. ఇది దురాశ. భారతదేశాన్ని ఏల్తుంది దురాశ. ఈ దురాశ నెరవేరాలి అనంటే 2వది జరగాలి. ఏంటి తెలుసా? దౌర్భాగ్యం, కరప్షన్, బల్ల కింద చేతులు పెడతాం, తప్పుడు లెక్కలు ఇవ్వడం. ప్రతి ఒక్కరు చేసే తప్పుడు లెక్కలే. తప్పుడు లెక్కలు బయట ప్రపంచమేనా, పాస్టర్లు ఎవరైనా తప్పుడు లెక్కలు విపరీతంగా ఇస్తారు. ఒక ఆయన ఉన్నాడు తెలుసా, భారతదేశంలో ఉన్నటువంటి లెక్కలు ఎలాంటివో తెలుసా? భారతదేశంలో ఉన్న లెక్కలు, భారతదేశంలో పాస్టర్లంతా నేను ఎంతమందికి బాప్తీసం ఇచ్చా, నేను ఎంతమందికి బాప్తీసం ఇచ్చా అంటారు కదా, వాళ్ళ లెక్కలన్నీ కలిపేస్తే భారత జనాభా కంటే ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు అర్థమైందా?
అది మరి ఇప్పుడు ఇలా ఉన్నారనుకో, ఓ ఫోటో ఎలా తీస్తాడు రేపు పొద్దున ఫేస్బుక్లో, వేల కొద్దిగా వాక్యం విన్నటువంటి ప్రజానీకం. ఇప్పుడు వేల మంది ఉన్నారు ఇక్కడ, ప్రతి వాడి ఇదే డ్రామా. చెమట పట్టేస్తుంది, షర్టిప్పేయాలనుంది, అలాంటి టైంలో కోట్ వేసుకొస్తాడు వాడు. అవసరమా? అంత అవసరమా? అవి చెప్తున్నాను నేను. దీన్ని ఎదో ఫిట్టింగ్ కాక ఏమంటారు దీన్ని? ఎందుకు వేసుకొస్తారు తెలుసా? ఆడికి కోట్ లేకపోతే కనుక ఆడికి బాడీ ఏముండదు ఆడికి, అది ఫిట్టింగ్ అనవాడేది. ఇది పైన ఫిట్టింగ్ అంటారు దీన్ని. అదే తమ్ముడు ఇందా కదా మన సౌండ్లు గిండ్లు పెడుతున్నాడు. ఈ సౌండ్లు గిండ్లు పెట్టి అలవాటు ఎందుకు తెలుసా? వీడికి ఉండదు సౌండ్, అందుకే సౌండ్ పెడతాడు. నీ మాటకి శక్తి ఉంటే బ్యాకప్ ఎందుకే? మైక్ కూడా అవసరంలా. నీకు వచ్చింది తెలుసా? 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో, 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మైక్ వచ్చింది 50 ఏళ్ల క్రితమే. అంతకుముందు మైక్ కూడా లేదు. 1900 సంవత్సరాలు మైక్ లేదు. పరిచర్య చేయలేదా? ఎఫెక్ట్ లేదా? అప్పుడు శక్తి లేదా? అప్పుడు శక్తి మైక్ ఇవ్వదు, నీ బతుకేస్తుంది. నీ బతుకు అది. ఇది దౌర్భాగ్యం అంటే, చర్చి బయట చర్చిలోన ఒకే విధమైన పరిస్థితి. నాలుగోది వ్యభిచారం. వ్యభిచారం, వ్యభిచారం ఏ స్థాయిలో ఎదిగిపోయిందో చూడండి. నేను మొన్న దుబాయ్ వెళ్ళి, మొన్నే జరిగింది దుబాయ్లో, ఓ చర్చిలో మాట్లాడుతూ ఉన్నాను. యోహాన్ సువార్త 3:16 పొద్దున మాట్లాడా, సాయంత్రం కూడా అదే దాని మీద మాట్లాడుతానన్న. పాస్టర్ రాలా, పొద్దున ఉన్నాడు ఆయన, సాయంత్రం పిలిచింది ఆయనే, ఆయన లేడు సాయంత్రం. సార్ పాస్టర్ గారు లేరంటే ఆయన కోపం వచ్చింది సార్ మీ మీద అన్న. కోపం రావడం ఏంటా అన్న? అంటే మీరు పొద్దున కొంచెం గట్టిగా మాట్లాడేశారు కదా సార్ కోపం. నేనేం మాట్లాడానా? యోహాన్ సువార్త 3:16 దేవుడి గురించి మాట్లాడాను పొద్దున, ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడతా అన్నాను. అట్లా కదా సార్ అని, 3 భార్యలు సార్ ఆయనకి. ఆయన పేరు జాన్. అది భరిస్తుంది అర్థమైందా? పైగా ఆయన అంటాడంట, అయ్యా అబ్రహాంకి 4 భార్యలు, దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు, సొలోమోనికి చాలామంది ఉన్నారు, నాకు 3 ఉంటే ఆయనదే. ఈడికి పవన్ కళ్యాణ్కి ఎంత ఆడమని ఉందా? లే. అయితే పవన్ కళ్యాణ్ మీద నాకుండే జాలి ఈడి మీద. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు అది దేవుడి రియాక్షన్ అలా ఉంటుంది. ఆడుకున్నాడు, ఆడు చదువులేడు రాడు, అటు రోడ్డు మీద తిరిగే రోడ్డు రోమియో, అటు జులాయ్ అని నేనేమంటాను? నేను పాపం జాలేస్తుంది అని చూస్తే. కానీ నువ్వా ఎదవే లోనన్నావు, నీ మీద నాకు పిచ్చ కోపం వస్తుంది. ఇది ఆయన అనేది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఇది 4వ పాపం. 5వ పాపం దేవుడు ఏమన్నది దశ, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే బయట బొమ్మలు పెట్టుకోవడం కాదు, అది దేవుడు చాలా సులభంగా తీసేవాళ్ళు. బొమ్మ బయట ఉందనుకో దాన్ని ఇసిరి అవతల పడేయచ్చు. బొమ్మ గుండెల్లో ఉంటే లేదు. నేను సినిమాలకు వెళ్ళే దినాల్లో ఓ పాట పాడేవాడిని, చాలా భక్తిభావంతో పాడేవాడిని. అంటే మామూలు బైబిల్ పాట కాదు, అది సినిమా పాటే. ఎలా పాడేవాడిని తెలుసు? అసలు పాడదామంటే నాకే కళ్ళెం నీళ్లు కారే. అంతగా ఎమోషనల్గా పాడేవాడిని. ఇంతకీ పాట ఏంటి తెలుసా? హృదయం అనే కోవెలులో నిన్ను కొలిచానే దేవతగా. హృదయం అనే కోవెల, కోవెల అంటే ఏంటి? గుడి. హృదయం అనే కోవెల్లో నిన్ను కొలిచానే దేవతగా. హృదయం అనే కోవెల్లో ఉండాల్సింది ఎవరు? దేవుణ్ణి పక్క పెట్టి అక్కడ దాన్ని పెట్టి, నువ్వే నా దేవుడివి, నువ్వే నా డార్లింగ్, నువ్వే నా ఏంజల్, నువ్వే నా సమస్తం, నువ్వు లేకపోతే నాకు ప్రాణం లేదు, నువ్వే నా ఊపిరి. ఇలా డైలాగులు విగ్రహారాధన. కొంతమందికి సెక్స్, కొంతమందికి ధనం, కొంతమందికి సీట్, కొంతమందికి ఈగో, ఒక్కొక్కడికి ఒక్కో దేవత లోన కూర్చోబెట్టారు. ఆ సీటు దేవుడు చేయించుకున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు 2 కుర్చీలు వేశారు, ఒకటి ఆయనకు ఒకటి నాలాంటి వాడికి. ఇక్కడ ఒక అడుక్కున్నవాడు కూర్చున్నాడు అనుకో, ఈయనకేమొస్తుంది?
రే నడుకుంటున్నాడు రా రే అది ఆయన అనేది అవునా కదా. దాని మీద కోడి రెట్టేసింది అనుకో, ఊరినాడు సీటు మీద కూర్చుందో అని ఆవేశంతో వచ్చాడు ఆయన. కోడి రెట్ట కనబడింది ఆయనకి, ఏమొస్తుంది ఎవడు తుడలే తిన్నా. అయితే నీ హృదయం అనే సీటు మీద పెంటంత వేసి దా ప్రభా దా కూస. నీ హృదయం నీకే అసహ్యం, నీ జీవితం నీకే దరిద్రం. ప్రపంచంలో ఎవతనైనా ఎవడినైనా ఐ లవ్ యూ అంటావు, అద్దంలో చూసేప్పుడైనా ఐ లవ్ యూ అన్నావా అన్నావా ఎప్పుడైనా? బయ్యే ఉన్నావురా ఏమున్నావు అన్నావు ఎప్పుడన్నా అన్నా? నీకు నువ్వే చిరాకు, ఎవడికో నచ్చాలి ఎవతకో నచ్చాలంటే ఎక్కడ అవుతా? నీ బతికే నీకు అసహ్యం ఇదయ్యా అని అంటే, అప్పుడు హబక్కుకు కరెక్టే ప్రభా నువ్వు చెప్పింది, అయి కంగారు పడకు, అయితే మూడు వాగ్దానాలు ఇస్తున్నా. ఈ మూడు వాగ్దానాల షరత్తో కూడిని ఇవి చూడండి. నాలుగో వచనం, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అది వదిలేండి, తర్వాత చూడండి. అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే చెప్పండి వెనకాల, నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎందుకు మీతో అందరితో చెప్పించాను తెలుసా? ఈ మూడు మాటలు, నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, ఈ మూడు మాటలు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో మూడు పుస్తకాల్లో ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, హిబ్రీలకు రాసిన పత్రిక, మూడు పుస్తకాలు. ఓ బైబిల్ పండితుడు ఏమంటాడు తెలుసా, పాత నిబంధనలో దేవుడు చెప్పిన ఆ మూడు మాటల అర్థం చేసుకోవాలంటే మూడు పుస్తకాలు కావాలన్నాడు. రోమీలకు రాసిన పత్రిక అంతా చూస్తే నీతి అంటే అర్థం వద్దంట. హిబ్రీలకు రాసిన పత్రిక అంతా చదివితే విశ్వాసం అంటే ఏంటి తెలుసుద్దంట. గలతీలకు రాసిన పత్రిక అంతా చదివితే బ్రతకడం అంటే ఏంటి తెలుసుద్దంట. నీతి మంత్రుడు విశ్వాస మూలముగా బ్రతుకును. సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకు ఎంత కూడా పాపం వల్ల వచ్చిన జీతం పాపం వల్ల వచ్చిన జీతం మరణం. జీతం అంటే ఏంటి? కష్టార్జితం. రోజంతా పనిచేస్తే వచ్చేది, నెలంతా పనిచేస్తే వచ్చేది, ఇది జీతం. బాబు ఎక్కువ వస్తుంది లైట్గా తగ్గించు, ఓకే? దీన్ని జీతం అంటాం. అయితే దీని భావం ఏంటి తెలుసా? మనందరం కూడా జీతంలాగా సంపాదించింది ఏంటి తెలుసా? మరణం. ఏం చేస్తే మనకి జీతం మరణంలాగా, మరణంలాగా జీతం ఇచ్చారు? పాపం చేస్తే. అర్థమైందా? ఇక్కడ ఉన్నంత మనంతో అందరం, ఇంక్లూడింగ్ పాస్టర్ గారు, పాస్టర్ గారు, నాతో అందరితో కలిపి మనందరం ఒక మాట చెప్పగలం ఏంటనంటే, రై నువ్వు జీవితంలో నీ అంతటి నువ్వు సాధించింది ఏంట్రా? సార్ జీవితంలో సాధించింది ఒకటే సార్. ఏంటి? నరకంలో ఒక సీడి సంపాదించాను సార్. అది కష్టపడి పాపం చేసి నరకంలో ఒక సీడి సంపాదించాను, గ్యారంటీ చస్తే అడిగెళ్తాం. ఇది పాపం వలన వచ్చిన జీతం అంటే మరణం. మనందరం చేసింది. అయితే దీనికి పక్క నెక్స్ట్ ఏముంటుందంటే, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. కృపావరం అంటే ఏంటి తెలుసా? గిఫ్ట్. ఓకే, గిఫ్ట్ అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేది, అవునా కదా? జీతం అంటే నేను కష్టపడితే వచ్చేది, గిఫ్ట్ నేనేం కష్టపడలా నాకు ఉచితంగా ఇచ్చారు. అయితే ఎవడో కష్టపడ్డాడు, అర్థమైందా? ఇప్పుడు అయ్యగారు నాకు మొబైల్ ఇచ్చారనుకో, నాకు ఫ్రీయే, కానీ ఆయన సంపాదించాడు, ఆయన సంపాదించి నాకు ఇచ్చాడు, ఇది గిఫ్ట్ అంటారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తమైనంటే ఇప్పుడు అయ్యగారికి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, చూడండి అయ్యగారు గిఫ్ట్ ఇది. అయ్యగారు హ్యాపీగా గిఫ్ట్ తీసుకున్నారు కదా. అయ్యగారు నేను గిఫ్ట్ ఇస్తే, గిఫ్ట్ ఆయన హ్యాపీగా తీసుకోవాలంటే ఆయనకు ఉండాల్సిందేంటి? ఉండాల్సిందేముంది సార్? మీరు మీ మనసులో అనుకునేది ఏంటి నాకు అర్థమైంది. ఈయన నిజంగానే పెచ్చోడ్రైడ్ తెక్కాడికి
ఆయన గిఫ్ట్ ఇచ్చాడు, తీసుకోవాల్సింది, ఆయనకు ఉండాల్సింది ఏంటంటాడే. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను, అప్పుడు అర్థం చేసుకోండి. సార్ అయ్యగారు, మీ న్యాచురల్ రియాక్షన్ కావాలి, లేచి నుంచి చూడండి సార్. న్యాచురల్ రియాక్షన్ సార్, నేను బిన్ లాడన్ గారి సొంత తమ్ముడిని సార్. నేను బిన్ లాడన్ గారి సొంత తమ్ముడిని. నాకు మీ మీద అభిమానం ఎక్కువ, మీకు ఒక మొబైల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, తీసుకుంటారా? ఇప్పుడు ఆయన తీసుకోడంట, చేతులు కూడా ముందు రానివ్వట్లా. ఎందుకని తీసుకోవట్లా చెప్పండి నాకు. బిన్ లాడన్ గారు తమ్ముడైతే ఏమైంది? ఆయనకి నా మీద ఏంటి అనుమానం? నమ్మకం లేదు, విశ్వాసం లేదు. దీంట్లో బాంబు పెట్టాడేమో, దీంట్లో ఇంకేమైనా సిమ్ పెట్టాడేమో, ఎందుకు వచ్చిందో వద్దు సార్, మీరు ఉంచుకోండి. అంటే గిఫ్ట్ తీసుకోవాలంటే గిఫ్ట్ ఇచ్చేవాడి మీద మనకేముండాలా? నమ్మకం, లేకపోతే గిఫ్ట్ తీసుకుంటావా? తీసుకోం. ఇప్పుడు దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. దేవుడు మనకిచ్చే గిఫ్ట్ పేరు ఏంటంటే ఏసయ్యా. చెప్పండి నాకు. ఏసయ్యా అనేది ఒక డబ్బా. ఏంటది ఆ డబ్బాలో ఏముందంటే నిత్యజీవం. అర్థమైందా? అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తు నందు నిత్యజీవం. ఇప్పుడు ఏసయ్యని తీసుకుంటే మనకేమొస్తుంది? ఎందుకని? నిత్యజీవం ఎవరిలో ఉంది? ఇప్పుడు నీకు నిత్యజీవం లేదంటే నీ దగ్గర ఏమీ లేదు. ఏసయ్యని ఎందుకు తీసుకోలేదా? దేవుడి మీద డౌట్. అప్పుడు అర్థమైంది కదా. సో విశ్వాసం ఉందనుకో, కథం ఏసే మనలోకి వస్తాడు. ఏసే మనలోకి వచ్చాడు అనుకోండి, మనం కష్టపడి సంపాదించిన నరకం సీట్ ఏమొద్దే కొట్టేస్తారు, పరలోకంలో సీట్ ఇస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. లోకంలో పాపం తాండవం ఆడుతుంది. పాపం తాండవం ఆడుతున్నటువంటి ఈ లోకంలో ప్రపంచం అంతటి సంగతి వదిలే, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఏసే మీద విశ్వాసం ఉంచావనుకో, నీకొక్కదానికే నీకొక్కడికే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. డౌట్ ఏమన్నా? సో కృప ఉంటే జీవం, ఇది మొదటి వాగ్దానం. కృప ఉంటే జీవం, ఇది మొదటి వాగ్దానం. అర్థమైంది కదండి. కాబట్టి విశ్వాసం చూపిస్తే కృప ఉంటుంది, కృప ఉంటే జీవం ఉంటుంది. సో నీకు ఉండాల్సిందేంటే విశ్వాసం. చెప్పండి నాక. బస్, ఇది మొదటిది. రెండోది 14వ వచనం చూద్దాం. 14వ వచనం, ఏల అనగా సముద్రము జలము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గుర్చిన జ్ఞానముతో నిండి ఉండను. సముద్రము నీళ్లతో ఎలా నిండి ఉంటుందో భూమి దేవుని జ్ఞానముతో నిండి ఉంటుందంట. దేవుని జ్ఞానం ఎక్కడున్నది? దేవుడి మనసు ఎక్కడుంది? దేవుని యొక్క హృదయం మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? చెప్పండి. దేవుడి హృదయం ఏంటో, దేవుడి చిత్తం ఏంటో, దేవుడి ఆలోచన ఏంటో, దేవుడి మనస్సు ఏంటో, దేవుడి గుణం ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం. వాక్యములో ఉన్నది జ్ఞానం. భూమి మీద ఎవడు నేర్పించినా మనకిచ్చేది తెలివి. వాక్యం ఒక్కటే మన జ్ఞానం ఇస్తుంది. సార్ తెలివికి జ్ఞానానికి తేడా ఏంటి సార్ అంటాడు. కత్తి ఏం చేస్తుంది? కత్తి కోస్తుంది, అది తెలివి. దేన్ని కొయ్యాలి? మెడకైనా తలకైనా కూరగాయనా, ఇది జ్ఞానం. అగ్గిపుల్ల ఏం చేస్తుంది? గీస్తే ఏమొస్తుంది? కానీ ఎక్కడ గీయాలి? దీని మీద ఏమంటారా లేదు దీని మీద ఏమంటారా? అగ్గిపుల్ల గీస్తే మంట వస్తుంది, తెలివి. ఆ మంట ఎందుకు ఉపయోగించాలి? జ్ఞానం. కత్తిని ఉపయోగించేది కొయ్యటానికి, అది తెలివి. దేన్ని కొయ్యాలి? జ్ఞానం. చిన్న మాట చెప్తాం. 30 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. బాగా కష్టపడి చేసే పనిచేసే అమ్మాయి. మీరు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీయంగానే ఆవిడ ఒక చేతిలో టమాటాకే, ఇంకో చేతిలో కత్తి కనబడింది. నీకేమర్థం అవుద్ది? టమాటా కూర వండుతున్నావా అని హ్యాపీగా ఉండాలేదా అని కూర్చుంటావు. ఇది నువ్వు చేసే పని, రైటా? అయితే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళావు. అయితే ఈసారి వాళ్ళ 3 ఏళ్ల కూతురు తలుపు తీసింది చేత్తో కత్తి పట్టుకొని. ఇప్పుడు నీ రియాక్షన్ అంటే బాబా కత్తదే. 30 ఏళ్ల అమ్మ చేతిలో ఉంటే జ్ఞానం, 3 ఏళ్ల పాప చేతిలో ఉంటే
ధ్వంసం. జ్ఞానం, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది జీవితం మీద. మీరు చాలామంది ఏమంటారు తెలుసా, సార్ నా జీవితం నా కంట్రోల్లో లేదు, మూడేళ్ల పాపకి లేనిది కంట్రోల్, కత్తుంది ఎక్కడ దాకా కొయ్యాలో తెలీదు, ఎక్కడ ఆపాలో తెలీదు, 30 ఏళ్ల అమ్మకి కత్తి చేతిలో ఉంది ప్రాబ్లం లేదు, ఎక్కడ దాకా కొయ్యాలో మమ్మీకి తెలుసు. నీ చేతిలో ఉన్న తెలివితేటలకి నీకు కంట్రోల్ లేదంటే జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే కంట్రోల్ ఉంటుంది. ఆ జ్ఞానం వాక్యం చదివితేనే వస్తుంది. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి. 1, విశ్వాసం ఉంటే నిత్యజీవం. 2, వాక్యం ఉంటే జ్ఞానం. 3, 20 అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక అంటే స్పష్టంగా అంటే సార్, బయట ఎంత గందరగోళంగా ఉన్నా ఆయన రెక్కల కిందకు వస్తే మనకేముంటుంది, నెమ్మది, షాలోం, శాంతి. బయట గందరగోళం ఆగుద్దా, ఆగదు. కానీ ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ ఆగుద్ది, టెన్షన్ ఉండదు. నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తాడు అని అంటే మీకు లోన కొంచెం గుళ్ళు ఉంది కదా, నా వెనల అదే తేడా. మైక్ పెట్టుకొని చెప్పేస్తున్నారు సార్, ఏమవుదా, ఇంకొకటి చెప్తా, అది ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. స్పష్టంగా 3 వాగ్దానాలు ఇచ్చాడు, విశ్వాసం ఉంటే జీవం, వాక్యం ఉంటే జ్ఞానం, దేవుని సన్నిధి ఉంటే శాంతి. ఈ 3 ఉన్నాయా నీకు? అది దేవుడు కోరుకుంటుంది. బయట ప్రపంచం మారదు, మారేది ఎవరు? చాలా సార్, సార్ ఏ లోకం మారదా? మారదు. మరి ఏం మారాలి? నువ్వు మారాలి. వర్షం ఆగదు, గొడిగేసుకొని వెళ్ళాలి. ఎండ ఆగదు, గొడిగేసుకొని వెళ్ళాలి. చెమట ఆగదు, తుడుచుకోవాలి. మారాల్సింది నువ్వు, లోకం కాదు. చివరి అధ్యాయంలోకి వద్దాం. 1 ఆందోళనలో ఉన్నాడు, 2 ఆశ వచ్చింది, 3 వచ్చేప్పటికీ కొండ మీదకి ఎక్కిచ్చేశాడు. ఆ కొండ మీద ఉండి పలికే మాటలు చివరి 3 చదువుదాం. 17 నుంచి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్లవలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. ఉన్నత స్థలములు, శిఖరం ఎక్కిచ్చేశాడు. నేను లేడి కాళ్ళతో చెంగు చెంగుని వెళ్తాను. ఎప్పుడు తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి షెడ్డు లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా, ఏ ఆయన నాతో ఉన్నాడుగా చాలు, ఆయన సన్నిధి నాతో ఉందిగా. ప్రపంచంలో మానవుడికి తృప్తినివ్వగలిగేది డబ్బు కాదు, మానవుడికి ప్రపంచంలో తృప్తి ఇవ్వగలిగేది తన శరీర కోరికలు తీర్చుకోవటం బట్టి కాదు, మానవుడికి తృప్తినివ్వగలిగేది తన గుండెను నింపగలిగే దేవుడు ఒక్కడే, ఇంకేమీ లేదు. నేను ఇంతలా ఉన్నా, ముఖేష్ అంబానీ అంతలా ఉంటాడంతే, నేను ఇంతలా ఉన్నా, ఆయన ఎంతలా ఉన్నాడు, అర్థమైందా? నా గుండె నిండిపోయింది, నాకంటే కొంచెమే లావు, నా గుండెకాయ ఎంత ఉంటుంది, ఆయన గుండెకాయ ఎంత ఉంటుంది, అంతే. 3 అంగుళాలు ఎక్కువ, 126,000 కోట్లు ఉన్నాయి. తృప్తి ఉందా? లేదు, లేదు, తృప్తి లేదు. తృప్తినివ్వగలిగేది డబ్బు కాదు, తృప్తినివ్వగలిగేది ఆస్తి కాదు, తృప్తినివ్వగలిగేది ఒక బిల్డింగ్ కాదు, తృప్తినివ్వగలిగేది ఒక ఉద్యోగం కాదు, తృప్తినివ్వగలిగేది ఈ లోకంలో ఒక సంబంధం కాదు, మానవుడికి తృప్తినివ్వగలిగేది దేవుడు తన గుండెల్లోకి వస్తే.
అది చెప్తున్నాడు ప్రవక్త. అది ఉంటే నాకు చాలు అని. ఈ సాయంత్రం మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గుండెల్లో ఆయనకు చోటు ఉందా? ఆయన మీ హృదయంలో ఉన్నాడా? పాపం మీకు అసహ్యం అనిపించలేదా? పాపంతో అలవాటైపోయిందా? దౌర్జన్యం దురాశ నీ జీవితంలో యాలుతుందా? అందుకేనేమో దేవుడు కోపం నీ మీద ఉంది. అయితే దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు, విశ్వాసం చూపించు నిత్య జీవాన్ని ఇస్తా, వాక్యాన్ని ఆశ్రయించు జ్ఞానాన్ని ఇస్తా, నా రెక్కల కిందకు వచ్చాయి శాంతినిస్తా. ఈ మధ్యాహ్నం ప్రభా నాకు విశ్వాసాన్ని పుట్టించు ప్రభా, నీ వాక్యం పట్ల ఆకలి పుట్టించు ప్రభా, నీ రెక్కల చాటున నాకు స్థలం ఇప్పించు ప్రభా. అడుగుదామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు మనతో మాట్లాడాడు, ఇది దేవోక్తి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా మాట్లాడాడు. మనం ఈరోజు ఎదుర్కొనేటువంటి స్థితిని దేవుడు మనకు చూపించాడు. ప్రపంచం సంగతి ప్రేమ ఆలోచించొద్దు, కుటుంబం గురించి కూడా ఆలోచించొద్దు. ఈ సమయంలో నీ గురించి ఆలోచించు, నీ గురించి. పాపం నీకు అలవాటు అయిపోయిందా? పాపం నీకు కోపం తెప్పిస్తుందా? అబద్ధాలు, అన్యాయం, బూతు బొమ్మలు, సినిమాలు, సీరియళ్ళు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఎంటర్టైన్మెంట్ పేరుతో గడిపేస్తున్నావా? పాపం ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, పాపం సరదా అయిపోయింది నీకు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ప్రభా నా కళ్ళు తెరువు ప్రభా, నా జీవితం ఇలాంటి దౌర్భాగ్యతలో ఉన్నదంటే కారణం నా పాపమే, నన్ను క్షమించు. నా పాపాన్ని తొలగించడానికే నువ్వు సిలువ మీద చచ్చిపోయి వేశాయా? నా మరణాన్ని నువ్వు పొందావు, నా శిక్షను నువ్వు భరించావు. యేసయ్యా నా హృదయంలోకి రండి, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించండి. మనస్ఫూర్తిగా అడగండి, వాక్యం పట్ల ఆకలి పుట్టించండి, నీ సన్నిధి కోసం తప్పించే ఆరాటం నాలో పుట్టించండి. ఈ మూడు ఉంటే తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, పడుకోవడానికి పక్క లేకపోయినా నాకు తృప్తే, నాకు సంతోషమే, నాకు ఆనందమే. అలాంటి నిజమైన ఆనందం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అది నీ సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు అనుమతించాలి, అంగీకరించాలి, ఆహ్వానించాలి. యేసయ్యా నా హృదయ ద్వారాన్ని తెరుస్తున్నాను, రండి యేసయ్యా నా జీవితంలోకి రండి, నన్ను క్షమించండి. మీరు అదే విధంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే, మీ హృదయంలో ఒప్పుదల కలిగినట్లయితే, మీ జీవితమే మీకు చిరాకు అనిపిస్తే, మీ మీద మీ కోపం వచ్చినట్లయితే దాన్ని ప్రార్థనగా మార్చండి. ఇప్పుడు ప్రభా నేను చెడ్డదాన్ని, చెడ్డవాణ్ణి, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నా హృదయంలోకి మీరు రండి, నా జీవితాన్ని మార్చండి. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. ఈ మధ్యాహ్నం హృదయపూర్వకంగా గుండె లోతుల్లో పశ్చాత్తాపంతో ప్రభువుని క్షమించమని అడగడానికి ఇష్టపడుతుంటే, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడానికి నీకు ఇష్టపడుతుంటే, ఆయన హృదయంలోకి రమ్మని మనస్ఫూర్తిగా అడగడానికి ఇష్టం అనిపిస్తే భయపడద్దు, సిగ్గుపడద్దు. ఖచ్చితమైన అలాంటి ప్రార్థన మీలో ఎవరన్నా చేస్తున్నట్లయితే, ఆ ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే ఉన్న చోట్ల లేచి నిలబడండి. ఆ ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే లేచి నిలబడి వెంటనే కళ్ళు మూసుకోండి. కూర్చున్న వాళ్ళు ఎవరు కళ్ళు తెరవద్దు. లేచి నిలబడిన వాళ్ళు ఎందుకు నిలబడ్డారో తెలుసా? ఈరోజు నేను పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు యేసయ్యని నా హృదయంలోకి రమ్మని అడుగుచున్నాను, నా పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుంటున్నాను, యేసయ్యలో విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నాను, ఆయన వాక్యాన్ని ఈ దినము నుంచి ధ్యానం చేయాలని ఆయన ముందు ఒక వాగ్దానం చేస్తున్నాను, ఆయన సన్నిధికి ఇక నుంచి రావాలని
ఆయన సన్నిధిలో ఉండాలని నేను నిర్ణయించుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో నిలబడ్డారు. ఎవరైతే నిలబడ్డారో మీ కుడిహస్తాన్ని మీ గుండె మీద పెట్టుకోండి, మీ హృదయం మీద. నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను, ప్రతి మాట అర్థవంతంగా చెప్పండి. ఏసయ్యా, నువ్వు మంచి దేవుడివి, నాతో ఈరోజు మాట్లాడావు. చాలా రోజులుగా నీ మాట వినటానికి నేను సిద్ధంగా లేను. ఈరోజు నువ్వు మాట్లాడావు, నేను వినటానికి సహాయం చేశావు. ఏసయ్యా, నా జీవితం చాలా చెడ్డది, నేను పాపమును అలవాటు చేసుకున్నా, నన్ను క్షమించు. ఏసయ్యా, నా పాపాన్ని ఒప్పుకుంటున్నా, పశ్చాత్తాపడుతున్నా. సిలువ రక్తంలో నా హృదయాన్ని శుద్ధీకరించండి. ఏసయ్యా, నా హృదయములోకి మీరు రండి. నిత్య జీవాన్ని, శాంతిని, సమాధానాన్ని నాకివ్వండి. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్.